అతిథులకు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు అందరికీ శుభోదయం. ఈరోజు మన కళాశాలలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి శ్రీ జి వెంకటస్వామి గారి 3వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ విద్యాసంస్థలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ఇంతకుముందు పనిచేసి వెళ్ళినటువంటి అధ్యాపక బృందం కూడా రావడం ఈనాటి ప్రత్యేకత. అతిథులు విచ్చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇనాగరేషన్ కూడా ఉంది. కాబట్టి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అతిథులు విచ్చేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో టాపర్స్కి, వివిధ అంశాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి బహుమతులు ఉంటాయి. కాబట్టి ఆ క్రమం గారు, మెంబర్ సరోజా మేడం, రమా మేడం, మిగతా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, ఆ తర్వాతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొద్దిసేపట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. శ్రీ టి హరీష్ రావు గారు, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మార్కెటింగ్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్. అపర భగీరథులు విచ్చేస్తున్నారు, కరతాళ ధ్వనులతో స్వాగతం పలకండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇనాగరేట్ చేయడానికి విచ్చేసినటువంటి అతిథులు శ్రీ టి హరీష్ రావు గారికి స్వాగతం. ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అతిథులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ రిగార్డింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టి హరీష్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీ టి హరీష్ రావు గారు ప్రారంభిస్తారు. రక్తదాన శిబిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. ఆ తర్వాత స్టేజ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రక్తదాన శిబిరం ప్రారంభం కార్యక్రమంలో మన చైర్మన్ వివేకానంద గారు, వినోద్ గారు, మేడం సరోజా గారు, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం తర్వాత స్టేజ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈలోగా ప్రైజ్ విన్నర్స్ అందరూ అందుబాటులో ఉండండి స్టేజ్ దగ్గర. వివిధ అంశాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు, మీ స్టాఫ్ మెంబర్స్కి అందుబాటులో ఉండండి. సంబంధిత లెక్చరర్స్కి లిస్టుతో పాటు సిద్ధంగా ఉండండి. శాంతా సిన్హా గారు విచ్చేశారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. మెగసేసే అవార్డ్ గ్రహీతలు వారు, గివ్ క్లాప్స్. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యులు శ్రీ టి హరీష్ రావు గారు, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మార్కెటింగ్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్. జోగు రామన్న గారు, మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎన్రోన్మెంట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. శ్రీ ఘంటా చక్రపాణి గారు, చైర్మన్ టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు, విసి తెలుగు యూనివర్సిటీ. ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ ఆఫ్ హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. డాక్టర్ హెచ్ రాజేంద్ర రెడ్డి, హీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ, హీఈస్ గోయింగ్ టు డెలివర్ ఎ లెక్చర్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ టి
హరీష్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. టి హరీష్ రావు గారిని వేదిక మీదకి తీసుకుని రావాల్సిందిగా వినోద్ గారిని కోరుతున్నాను. గారు చైర్మన్ ఆఫ్ అవర్ కాలేజ్, గంటా చక్రపాణి గారు చైర్మన్ టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్వాగతం పలుకుతున్నాం సార్. ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు విసి తెలుగు యూనివర్సిటీ, ప్రొఫెసర్ శాంతా సిన్హా ప్రొఫెసర్ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డాక్టర్ హెచ్ రాజేంద్ర రెడ్డి యుఎస్ఏ. నౌ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భూమిరెడ్డి గారు చైర్మన్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్. మేడం సరోజా గారు, శాంతా సిన్హా గారు, అతిథులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మిస్సెస్ విజయ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రార్థన. బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్ దేవై సదా వందితా, సా మాం పాదు సరస్వతీ భగవతీ నిశ్చేష జాడ్యాపః. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ టి హరీష్ రావు గారికి వివేక్ గారిని పుష్పగుచ్చంతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను. గంటా చక్రపాణి గారికి మన కళాశాల సెక్రటరీ వినోద్ గారిని పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా వివేక్ గారిని కోరుతున్నాను. ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ తెలుగు యూనివర్సిటీ విసి గారికి విజయ మేడం ఇస్తారు. ప్రొఫెసర్ శాంతా సిన్హా ప్రొఫెసర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీరికి సరోజా మేడంని పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. డాక్టర్ హెచ్ రాజేంద్ర రెడ్డి ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ, వివేక్ గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి సన్మానిస్తున్నారు.
కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి సన్మానించుకుంటున్నాము. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూమారెడ్డి గారికి వివేక్ సార్ పుష్పగుచ్చాన్ని ఇస్తున్నారు. నౌ బ్రీఫింగ్ అబౌట్ శ్రీ జి వెంకటస్వామి సార్ లైఫ్ అండ్ అబౌట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై శ్రీ జి వినోద్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. Today is my late father, Mr. Venkateswamy's 3rd death anniversary. And today, certainly a very painful day in our family. We lost a legend in our family. And on this occasion, it's a huge privilege for us and our family that our brother, Mr. Harish Rao, who has had upteen number of meetings with my father, and his association with my father has been a matter which many needs to be discussed. In fact, me and my brother, when we were also trying to handle or enter politics, in fact, at that time my father told that please learn politics from Mr. Harish Rao. So I welcome Mr. Harish Rao today on the dais. Along with Mr. Ganta Chakrapani Garu, Professor Satyanarayan Garu, Professor Santasena Garu, Srinivas Reddy Corporator Garu, Bheem Reddy Chairman Garu, and Dr. Rajendra Reddy from United States, is a member of our family too. Saroja Madam, Vijaya Madam, Dr. Venkateshwara Garu, and wonderful gathering of students, and all of you who have come in good numbers, we are grateful to one and all. And I would like to commence the beginning with how my father started this institution. Dr. Ambedkar Educational Institutions was started by late Sri G. Venkateswamy Garu, former Union Minister, Government of India in the year 1973, to meet the educational needs of downtrodden students of the society, particularly SC, ST, BC and minority categories. These institutions was inaugurated by Sri late V.V. Giri, the then President of India. Dr. Ambedkar's society is nestled up throughout a 3-acre land in Baglingapalli, being in the heart of the city. It boasts of a huge campus, excellent infrastructure facilities, and dedicated management and staff. The institution's group includes high school, junior college, degree college, postgraduate college, law college, and MBA college. Approximately close to 3,000 students in total are presently studying in our institutions. Apart from the academics, Dr. Ambedkar Educational Institutions excels in extracurricular activities like National Cadet Corps led by Lieutenant Pandrinath Garu. We have 3 NCC units led by 3 of our faculty members, Srimati Shashi Rekha, Dr. Shekhar and Mr. Sridhar. We are partnered with the esteemed Spotlight Cricket Academy, which proves excellent cricket coaching for the age groups of 6 to 18 years. In addition, students who are regularly attending these classes plus getting good marks and are interested in learning cricket, free coaching is being provided to them. We are continuously supporting the students to excel in their studies by arranging various sessions like motivation, confidence building, goal setting sessions, students counseling, and also being undertaken by the qualified counselors. Apart from these, the major attraction is the Venkata Kala Canteen. The Venkata Kala Canteen was well equipped with cooking and serving area and a big hall with 500 seating capacity. The canteen is providing quality food at subsidized rates to the students and the staff. Dr. Ambedkar High School is from 8th grade to 10th grade and was started in 1981. The school offers both English medium and Telugu. It is efficiently run by the management with 11 staff members. As a part of the government scheme, free midday meals are provided to the students. Apart from this, the management is providing nutritional supplement to the students, as it was observed that most of the students are malnourished. The staff are always supporting and encouraging the students to give their best. The junior college was started in 73. It was granted aid in 78.
Currently, 600 students are studying in the junior college. We have 11 aided staff and 17 unaided staff. The junior college is offering 3 courses in both English medium and Telugu medium: maths, physics and chemistry, biology, physics and chemistry, civics, economics and commerce. Dr. Ambedkar Degree College was started in 73. It was granted the aid in 77. Around 1100 students are studying in degree college, which offers courses including BCom, General, BCom Computers, BSc and BA in both English and Telugu medium. The degree college currently is being run under the principal guidance of Dr. P. Atmaram with 80 staff members, including both aided and unaided. Dr. Ambedkar Law College started in 1991. 800 students are currently studying their 3-year and 5-year law courses, regular moot courts, field visits, guest lecturers, and organized from time to time to equip students with required skills and help them excel in their field of law. Dr. Ambedkar Institute of Management Technology has started in 2008. 2040 are pursuing their MBA. The main focus of the institution faculty is to help students learn soft skills and train them, particularly by helping them to get summer internship and giving placements. Till now, 30,000 students have passed through our group institutions and working in various capacities. And we are proud to mention over here that our institution, which started in 1973 by my late father, has the privilege of hosting nothing less than 1.5 lakh students who all belongs to the weaker sections, economically deprived, who do not have financial support, have been given free education. And fortunately, the students who have passed out of this college, they are most of them, some are IAS. In fact, there have been some ministers also from our college. And it's a great achievement on the part of my late father. It's not that because I'm his son, I'm trying to talk about him. But as a weaker section man with a great vision, what he had and how he lived his life and how he commenced his life, I think it's an education for every single student in today's society. Take this as a challenge, learn from him, and learning process never ends. So we wish to continue with this, with my brother and Saroja over here to support us in terms of running the institutions to the best of our ability. And thank you. Welcome to this session. Thank you, sir. Now I request Dr. Rajendra Reddy. He's from USA. He's going to deliver a speech on value of education. Please. Students, I just want to introduce Dr. Rajendra Reddy. We both studied medical college together, and his is a very inspiring lifestyle. You all must just listen 10 minutes to him on how he has been able to achieve. He is the most successful person in our batch, and I would request him to not take more than 10 minutes and speak to the gathering on how he achieved, from what level he has come up, and how he could achieve this great status. Please, Dr. Rajendra. I'm really very honored and very humbled to be here and given the opportunity, avakasham, to speak and share my feelings with all of you. And to start with my great friend Vivek Anna. I call him Vivek Anna. He's actually a lot younger than me, but I call him Vivek Anna because he's much higher in achievements. He's been a guiding source. He has been an inspiration for me. Thank you, Vivek Anna. Thank you. Mari Vedika Pedalandaru, Harish Rao Garu, Pedalandariki, Vachin Andarik Guda, Na Hrudayapurka Namaskaralu. Very, very happy to be here. Really happy. Ee roju Kaka Venkata Swami Garu Gurtinchukovali. Naaku chaala gurtunnaru Kaka Garu. Kaka Garu Johar. Kaka Venkata Swami Garu Johar. And nizanga naaku వెంకటస్వామి గారి అసోసియేషన్ 30 కాకా గారి అసోసియేషన్ 30 ఇయర్స్ నుంచి ఉంది. కానీ అమెరికాలో సెటిల్ అయిన తర్వాత మాకు 2 సార్లు మా ఇంటికి వచ్చారు. ఆయన జీవన విధానము, ఆయన ఆలోచన విధానము, ఆయన చేసే పని చేసే విధానము ఎంతో చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన గలవడం వల్ల నా జీవితం చాలా ధన్యమైందని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా నేర్చుకుంది అంకుల్ కాకా దగ్గర ఏముందంటే
ఆయన ఎప్పుడూ చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉంటారు. ఇంకోటి మనిషి పుట్టింది, తను పుట్టింది తన కోసం కాదు, పరోపకారం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే పుట్టినట్టు ఆయన ఆలోచనలు చేసిన పనులన్నీ కూడా నాకు చాలా 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 హ్యాపీ అయ్యేది. ఆయన చూస్తే ఎంత ఉత్సాహంగా ఎప్పుడు పేద ప్రజలకు, మన కార్మికులకు లైఫ్ పెన్షన్, ఇక మీకు చాలా తెలుసు కాకా గారు ఎన్ని పనులు చేశారో మన కోసం. ముఖ్యంగా మన తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమంలో పాల్గొని పోలీసు తుపాకుల గూళ్ళతో గాయపడి హాస్పిటల్ పడి మన తెలంగాణ కోసం ఆయన చాలా 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 కష్టపడ్డారు, చాలా ఉద్యమం నడిపించారు. చివరికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి కూడా బయటికి వెళ్ళి సోనియమ్మను కన్విన్స్ చేసి, మన వివేకన్న ఎంపీ చేసి మనకు ఈరోజు ఈ గడ్డ మీద స్వతంత్రంగా గాలి పీల్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది. జై కాకా వెంకటస్వామి, జై వివేకన్న, జై హరీష్రావు గారు, జై తెలంగాణ. ఇక వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మా అన్న మాట్లాడమన్నాడు, దాని గురించి చెప్పాలంటే నేను కూడా మీలాగనే మీ గడ్డ మీదనే పాలు పెరిగాను. నేను పుట్టింది సోలిపేట, నల్గొండ జిల్లా సోలిపేటలో చదువుకున్న, మా అమ్మమ్మ ఊరిలో సోలిపేట అనే గ్రామంలో మారుమూలలో పుట్టాను నేను. 1 నుంచి 5 వరకు ఒక రూమ్ గదిలో నేను చదువుకున్నాను నేను. తర్వాత సూర్యాపేట 6వ తరగతి చదువుకున్నా, అక్కడ 7వ తరగతి చెల్లపాలెం నాన్నగారు ఊరు వరంగల్ జిల్లాలో చదువుకున్నా. మా 8 నుంచి 12 వరకు రోజు 8 కిలోమీటర్లు పైకి, 8 కిలోమీటర్లు కిందికి, అంటే 16 కిలోమీటర్లు చదివి నడిచి 16 కిలోమీటర్లు నడిచి చదువుకునేవాడిని తెలుగు మీడియంలో. ఇది 1968 నుంచి 73 వరకు. మరి 73 అప్పుడు మా ఊరు అశోక్ నగర్ ఉండేది, చాలా కాలి పాకాల కింద అశోక్ నగర్ అనే చిన్న చిన్న గ్రామంలో నేను నివసించేవాడిని. నర్సంపేటకు 8 కిలోమీటర్లు నడిచిపోయేవాడిని. అయితే ఆ 72-73 మా పాకాల చెరువు కరువు వచ్చి నీళ్లు నిండలేదు. మా పొలము వేసంగి అంటే మాది ఎడమకాలం ఉండేది, మాది ఎడమకాలంలో నీళ్ళు ఎక్కువ రాకపోయేది. సంగం కాలువ అనే దాన్ని మా పొలం సంగం కాలువ కింద ఉండేది. 2 సంవత్సరాలు పంట పండలేదు. పంట పండకపోవడం వల్ల మాకు తినడానికి తిండి లేకుండా మా నాన్నగారు చనిపోయారు. దానివల్ల నాకు ఇంటర్మీడియట్ పరీక్షలు చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు చదవడానికి తినడానికి తిండి కూడా లేకుండా ఒక పూట తినే పరీక్షలు రాసి పాస్ అయ్యాను. కనీసం నాకు తినడానికి తిండి లేదు, పరీక్షలు ఫీజు కట్టడానికి ఫీజులు లేకున్నా కానీ చదువుకున్నా, పరీక్షలు పాస్ అయినా. తర్వాత ఎంబీబీఎస్ అవ్వాలంటే ఒక 80 రూపాయలు అవసరం ఉండేది. ఆ పైసలు లేకుండా 2 సంవత్సరాలు చదువు ఆపి నేను 5 ఏండ్లు పొలం దున్ని, నాటేసి, నాటు దొమ్మి, బొరం అన్ని పనులు మొత్తం పొలం పనులన్నీ చేసి 4 డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఫ్రెండ్స్, మా రంగన్న ద్వారకపల్లి రంగన్న ఉంటాడు, రంగన్న రంగారెడ్డి, మున్నాలు ఎం రంగారెడ్డి అని ఉంటారు, వాళ్ళ ప్రోత్సాహంతో నా క్లాస్మేటు లక్ష్మారెడ్డి గారని, నా ఇంటర్మీడియట్లో క్లాస్మేట్, ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యింది అప్పుడు 1973, ఆయన ఫోటో పెట్టుకొని మళ్ళీ పుస్తకాలు తెచ్చి చదివి ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను 1975. అది నిజమైన స్ఫూర్తి, నిజమైన సక్సెస్ స్టోరీ అని చెప్పేది, ప్రతి అక్షరం నిజం. 1975 జాయిన్ అయ్యి 81 ఎంబీబీఎస్ ఫినిష్ చేశాను మన వివేకన్న క్లాసుల్లోనే. అదే 81-82 మన పీజీ ఎంట్రన్స్లో నాకు మొత్తం రాష్ట్రంలో 1 ర్యాంక్ వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత నేను అమెరికా పోయి గుండె జబ్బులతోటి డాక్టర్ అయ్యాను. ఇవన్నీ చెప్పడానికి, నా గొప్పలు చెప్పడం కానీ మీకు చెప్పట్లేదు, నేను చెప్తున్నట్టు నాకు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే నేను కూడా మీలాలో ఒకరినే. ఇంకా మీకంటే మీ తల్లిదండ్రులు కూడా, మా నాయన చచ్చిపోయాడు, మా అయ్య చచ్చిపోయినా కానీ నేను ఇంకా ముందుకు పోవాలి, ఇంట్లో పెద్ద, నీ ఇంట్లో అందరికంటే పెద్ద నేనే, అయినా నేను ముందుకు పోవాలి చేయాలనే పట్టుదల తోటి ముందుకెళ్ళి ఒక విజన్, అంటే మనకు గోల్ ఉండాలి, ముందు ఎట్లే ఎక్కడ పోవాలి ఏం చేయాలనేది. మనకున్న మైండ్ ఉంది చూడండి, ఈ మైండ్ అనేది 100 బిలియన్ న్యూరాన్స్తో 10 ట్రిలియన్ కనెక్షన్స్తో ఉన్న బ్రెయిన్. దీన్ని ముందుకు పోవాలంటే కొన్ని మంచి హ్యాబిట్స్, మంచి గోల్స్ ఉండాలి. గోల్స్ అంటే ముందుకు పోయే గోలు, మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా 5 ఇయర్స్ 10 ఇయర్స్ అది ఉండాలి, గోల్ ఉండాలి. లీడర్షిప్, తర్వాత ఫోకస్, డెటర్మినేషను. మన మైండ్లో ఆల్రెడీ క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది ఏం నేర్చుకోవాలనేది. ప్రతి ఒక్కరు, వీఆర్ ఆల్రెడీ బార్న్ విత్ ద క్యూరియాసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్. వీ ఆల్రెడీ హ్యావ్ ద కెపాసిటీ, వీ జస్ట్ హ్యావ్ టు పుట్ టు యూజ్. వీ నీడ్ ద రైట్ ఎగ్జాంపుల్స్, రైట్ రోల్ మోడల్స్, రైట్ ఫోకస్ టు గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్
And I'm really happy we are living in free Telangana today. And all of you have opportunity to do become whatever you want to become. Nothing can stop you. మీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు అని నాకు చాలా చాలా దృఢ నమ్మకము. అది నిజంగా నేను నా లైఫ్ ఎగ్జాంపులే మీరు చేసుకొని ఇంకా పెద్ద పెద్ద లీడర్సు ఎంతోమంది ఉన్నారు. నా ఎగ్జాంపులే కావద్దు, ఎంతోమంది ఎగ్జాంపుల్ తీసుకొని మీరందరూ కూడా నాకంటే బాగా చదివి, నాకంటే బాగా ఇంకా పెద్ద పనులు చేసి ఇంకా ముందుకెళ్ళి ఇంకా మన తెలంగాణను, మన భారతదేశాన్ని, మన ప్రపంచాన్ని బాగా చేసుకోవాలని కోరుతూ నా ఈ అవకాశం ఇచ్చిన వివేకన్నకు, సిస్టర్ సరోజకు, అన్న వినోద్కు, అందరికీ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా నాకు మాట్లాడాలంటే తెల్లనగా మాట్లాడతా, కానీ వేరే వాళ్ళ పెద్దలు ఇంకా వాళ్ళ సందేశాలు నాకంటే ఇంకా బాగుంటాయి కాబట్టి ఇప్పుడు నేను ముగిస్తున్నాను. చాలా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. హ్యాపీ కాకా జోహార్, కాకా జోహార్. థ్యాంక్ యూ సార్, చాలా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినందుకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొఫెసర్ శాంతా సిన్హా ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. బ్రీఫ్ స్పీచ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆకాశంలో సగభాగం స్త్రీలు, ఎంతవరకు నిజమో మేడం తెలిచాలి. వెల్కమ్ మేడం, ప్లీజ్. హరీష్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్, తర్వాత వెంకటస్వామి గారి పరిచితులు అందరికీ నమస్కారములు. నన్ను ఈరోజు మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ కాలేజ్ వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెంకటస్వామి గారు నాకు తండ్రి వంటి వారు. ఇంకా పోతే ఏమన్నా చేయాలనంటే మా తండ్రి కంటే ముందు వెంకటస్వామి గారి సలహా అడిగి ఆ పని చేసేదాన్ని. నేను మొదట గ్రామాలకు తిరిగి దళిత్ కుటుంబాలకి వెళ్ళి రాత్రి పగలు అక్కడ ఉండి అక్కడ ఉన్న పిల్లలందరినీ బడి నుంచి, పని నుంచి మాన్పించి బడికి వెళ్ళేటట్టు చేసినప్పుడు ఆ రోజుల్లో చాలామంది జీతగాళ్ళు ఉండేది. ఆ జీతగాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో తగాదాలు ఆ గ్రామంలో. అప్పుడు వెంకటస్వామి గారు నన్ను పిలిచి చెప్పేది, నువ్వు వదలకు, నువ్వు చేసింది ఏం తప్పు లేదు, నువ్వు చేసే పనిలో ఏం ఇల్లీగల్ లేదు, నువ్వు రాజ్యాంగం విధానం ప్రకారం వెళ్తున్నావు, అహింస విధానం బాటను తూ తీసుకున్నావు, నీకేం కాదు అని అనేవారు. అప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది, ఈయనకి ఇదంతా ఎట్లా తెలుసు. నేనైతే ఎప్పుడు వెళ్ళి ఆయనకు చెప్పలేదు, నేను ఊర్లు తిరుగుతున్నాను, నేను పిల్లలతో మాట్లాడుతున్నాను, పెద్దలతో మాట్లాడుతున్నాను, తగాదాలు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్ వెళ్ళడం అవుతుంది, ఇవన్నీ ఆయనకి ఎట్లా తెలుసు అని నాకు ఇప్పుడు కూడా డౌటే. అంటే వెంకటస్వామి గారికి అంత కనెక్షన్ ఉండేది. ఎవరైతే ప్రజలతో పనిచేస్తున్నారో, ఎవరైతే దళిత కుటుంబాలతో పనిచేస్తున్నారో, వాళ్ళ గురించి మొత్తము ఆయనకి తెలిసేది. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది, ఆయన ఎట్లా అంత కనెక్షన్. ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తుంది, హరీష్ రావు గారు మన్నించండి, రాజకీయ నాయకులకి అలాంటి కనెక్షన్ ఉంటే బాగుంటుంది అని. ప్రతి పేదవారికి ఆయనకి ఎంత కనెక్షన్ అంటే, ఇప్పుడు నేనైతే ఆయనకి ఎప్పుడు చెప్పుకోలేదు ఇలాంటి పనులు చేస్తున్నానని, ఆయనే పిలిపించి ఇవన్నీ నేను విన్నాను, నీకేమన్నా సహాయం ఉంటే చెప్పు నేను ఇస్తానని. అప్పుడు ఆయన హీ వాజ్ అ మినిస్టర్ దెన్, హీ నీడ్ నాట్ హ్యావ్ కాల్డ్ మీ. సో హీ కాల్డ్ మీ అండ్ ఐ డోంట్ నో హిమ్ అట్ ఆల్, మై ఫాదర్స్ కొలీగ్. సో ఐ ఓ అ లాట్. ఇప్పుడు నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది వెంకటస్వామి గారి వల్లనే. లేకపోతే నేను హైదరాబాద్ యూనివర్సిటీలో లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉండిపోయి ఉంటాను, కానీ ఈ దేశం గురించి, దేశం ప్రజల గురించి, దేశంలో ఉన్న బీదల గురించి తెలుసుకున్నా అనంటే వెంకటస్వామి గారి వల్లనే. ఆయన వల్లనే కదా మన దేశంలో పంచాయతీరాజ్ లా, చట్టం వచ్చింది.
అంటే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని దృఢంగా చేసింది వెంకటస్వామి గారే. ఎన్నో చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఏంది, నిర్వచనం ఏంది మీకు అందరికీ తెలిసిందే. అయినా మనకు తెలిసింది ఏంది, ఓటింగ్ రైట్ ఉంటే ప్రజాస్వామ్యము, తర్వాతనేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటే ప్రజాస్వామ్యము, తర్వాతనేమో పార్టిసిపేషన్ ఉంటే ప్రజాస్వామ్యము. కానీ వెంకటస్వామి గారి నిర్వచనంలో ప్రజాస్వామ్యం అంటే సమానత్వం, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, పేదలకి బీదలకి అందరికీ, అంటే గొప్ప బీద అన్న తేడా లేకుండా అందరికీ సమానమైన అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యం. అవి ఉంటేనే ఈ వేరే ఓటింగ్ రైట్లు వాటన్నిటికీ అర్థం. తేడా చూపించకుండా, ఎక్కువ తక్కువ చూపించకుండా, నాన్ డిస్క్రిమినేషన్ ఆయనకి ప్రజాస్వామ్యం. తర్వాతనేమో ఇట్లా కాస్ట్ డిఫరెన్స్ కానీ, ముస్లిము హిందూ అని ఇలాంటి డిఫరెన్సెస్ కానీ, ఇవన్నీ లేకపోవడము ఆయనకి ప్రజాస్వామ్యము. సాంఘిక న్యాయం ఉండడము ఆయనకి ప్రజాస్వామ్యము. అందరినీ కలుపుకొని పోవడము ఆయనకి ప్రజాస్వామ్యం. అంటే ఆయన ప్రజాస్వామ్యం నిర్వచనము మన రాజ్యాంగంలో ఉంది, కానీ ఈ విషయాల మీద ఏవైతే రాజ్యాంగంలో ఉందో ప్రజాస్వామ్య నిర్వచనము, వీటన్నిటి మీద ఆయన ధోరణి పెట్టారు. అందువల్లనే మనకు పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. ఆయన ఎప్పుడో రైట్ టు హౌసింగ్ ఇచ్చారు, అప్పుడు దాని రైట్ టు హౌసింగ్ అనలేదు. గుడిసెల వెంకటస్వామి గారు అని అన్నాము, 80,000 మందికి ఇళ్ళు, భూమి ఇళ్ళు కల్పించారు. హౌసింగ్ రైట్ అన్నది ఇప్పుడు కూడా చట్టం కాలేదు. రైట్ టు షెల్టర్, రైట్ టు హౌసింగ్ ఇంకా చట్టం కాలేదు. ఇప్పుడు ఇంకా రైట్ టు రైట్ కాదు, అది అదేదో చారిటీ మన జేబులో నుంచి మనం ఎవరికో అయ్యో పాపం అని ఇచ్చేదే ఉంది. కానీ అది ఒక రైట్ అన్నది వెంకటస్వామి గారు పూర్తిగా నమ్మి దాంతో పోరాడి ముందుకు వెళ్ళారు. తర్వాత ఆర్గనైజ్ సెక్టర్ ట్రేడ్ యూనియన్లో వాళ్ళందరికీ ఎంత భద్రత ఉందో, అన్ఆర్గనైజ్ సెక్టర్లో కూడా లేబర్కి అంత భద్రత ఉండాలని చెప్పి సోషల్ సెక్యూరిటీ, పెన్షన్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న ప్రతి కార్మికుడికి ఇవ్వడానికి చట్టం కల్పించారు. అది తక్కువ పని కాదు. ఆయన, నేను చైల్డ్ లేబర్ మీద పనిచేస్తున్నానని ఆయనకు తెలిసి, ఆయన నాతో, ఆయన ఎంత పెద్దవారో నేను చాలా చిన్న, ఆయన నా సలహాలు అడిగి నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీని పెట్టారు. దేశం అంతటా బాలకార్మికులు పని చేయడానికి వీలే చట్టం ఉండింది, కానీ పాలసీ లేదు, ప్రోగ్రామ్ లేదు. కానీ ఆయన దేశమంతటా నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ అన్నది పెట్టడం జరిగింది. ఆయన ఒకసారి నేను ఆయనతో ఇట్లనే మీ అనుభవాలు చెప్పండి, ఆయనతో కూర్చొని మాట్లాడితే ఎంతసేపు అన్నా మాట్లాడవచ్చు. నేను అప్పుడు తాండూరులో పనిచేస్తుండేదాన్ని, అక్కడ క్వారీ వర్కర్లు, రాళ్ళు కొట్టేవాళ్ళు, వడ్డరోళ్లతో పనిచేస్తున్నా, వాళ్ళని కోఆపరేటివ్ సొసైటీగా చెయ్యాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చేస్తున్నాను, మీరు ఏమైనా సలహా ఇస్తారా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, 1958-59లో ఆయన చాలా పెద్ద సమ్మె చేశారట తాండూరులో, అక్కడ ఉన్న కార్మికులకి బోనస్ ఇవ్వాలి అని. ఆ రోజుల్లో బోనస్ ఇవ్వాలన్న విషయం ఎత్తడం ఆయనే ప్రధానం, ఇంకెవరు ఎత్తలేదు. యాజ్ అ ట్రేడ్ యూనియన్ లీడర్ ఆస్కింగ్ ఫర్ బోనస్, ఐ థింక్ వెంకటస్వామి గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఆయన చెప్పిన కథలో రైలు పట్టాల మీద ఒక 500 మంది కార్మికులు పడుకున్నారు తాండూరు స్టేషన్లో. ఆ రైలు వచ్చినా సరే, మేము చచ్చినా సరే, మాకు బోనస్ వచ్చేదాకా మేము ఈ రైలు పట్టాల మీద పడుక్కునే ఉంటాము అని. అప్పుడు బోనస్ వచ్చింది. ఆయన ఆ కథ నాకు చెప్పినప్పుడు నన్ను అడిగారు, ఆ బోనస్ ఇంకా వస్తుందా లేదా కొంచెం పోయి కనుక్కో అని. నేను పోయి కనుక్కుంటే ఆ బోనస్ రాలేదు. వెళ్ళి చెప్తే, అయితే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని, వాళ్ళకి బోనస్ వచ్చేటట్టు నువ్వు పోరాటం చేయి, నేను చేసిన పోరాటాన్ని నువ్వు సాగించు, ఊరికే వచ్చి నాతో మీటింగులు పెట్టుకుంటే చాలదు అన్నారు. అప్పుడు ఆయన సలహా తీసుకొని ఒక 2 ఏళ్ళు తగాదాలు పెట్టుకొని ఆ బోనస్
బ్యాక్ డేటెడ్ బోనస్ ఒక్కొక్కరికి 40,000 రూపాయలు వచ్చేటట్టు చేసినప్పుడు ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఎంత తృప్తి చెందారు. కానీ ఈ మొత్తం పని చేయడానికి అట్లా ఒక బోనస్ ఉందని చేయడానికి నాకు పూర్తి గైడెన్స్ ఆయన ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. ఒకవేళ నేను చేసి ఉండకపోతే ఆయన మళ్ళీ నేను కలవలేను, ఎందుకంటే వెళ్ళి అడుగుతారు ఏం చేసావు బోనస్ సంగతి అని. ఏం చేసావు బోనస్ సంగతి నేను చేయలేను అంకుల్ అన్నట్టు అది బాగుండదు. అందుకని నేను చేసి చూపించి అంకుల్ ఇది అయింది అని అంటే ఆయన చాలా సంతోషపడ్డారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన మంచి గైడ్, మంచి మెంటర్. మనం రియల్గా జెన్యున్గా మనం పని చేస్తున్నాము అని అంటే ఆయన పూర్తి పూర్తి సహాయం ఇచ్చే చాలా పెద్ద మనిషి. మన దేశానికి ప్రజాస్వామ్యాన్ని దృఢంగా చేసిన చాలా పెద్ద నాయకుడు. ఆ నాయకుడు మన తెలంగాణ నాయకుడు, మన తెలంగాణ గర్వపడే నాయకుడు, మన తెలంగాణ మన కార్మికులు గర్వపడే నాయకుడు, మీరు మేము నేను అందరం గర్వపడే నాయకుడు. ఇలాంటి సందర్భాల్లో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న లా కాలేజ్ వారికి, జూనియర్ కాలేజ్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. కాకాన్ పిలువబడే మన వెంకటాచలం అందించారు మాకు, ఎంత చెప్పినా తక్కువే మీరు అన్నట్టుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ముఠా గోపాల్ గారు ముషీరాబాద్ లీడర్ విచ్చేస్తున్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఠా గోపాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముషీరాబాద్ నాయకులు, నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ గంటా చక్రపాణి గారు, చైర్మన్ TSPSC, ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్ సార్. గంటా చక్రపాణి గారు మీ అందరు తెలుసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు. దాంతోపాటు ఉద్యమంలో చాలా కీలకమైన డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి ఎందుకు రావాలి తెలంగాణ అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఇంకా ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు, ఇంత 100,000 ఉద్యోగాలు ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో వారన్నిటికీ నోటిఫికేషన్స్ ఇప్పించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే రెస్పాన్సిబిలిటీ సార్ తీసుకున్నారు, చాలా మంచి చేస్తున్నారు. ఇప్పుడు వారి ప్రసంగం విందాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ నీళ్లు నిధులు నియామకాలు అనే దాంట్లో ఆ ట్యాగ్ లైన్లో మొదటి పదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు, మా సోదరులు వివేక్ వినోద్ గారు, ఈ కళాశాలను సరి అయినటువంటి దృక్పథంతో సరి అయిన దిశలో నడిపిస్తున్నటువంటి సరోజ గారు, ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు, పెద్దలు రాజేంద్ర రెడ్డి గారు, భూమిరెడ్డి గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా మరొకసారి నా నమస్సుమాంజలి. వివేక్ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు నిజానికి నేను ఇవాళ పూణే వెళ్లాల్సి ఉండే, బట్ నేను చెప్పాను తప్పకుండా నేను వస్తాను. ఎందుకంటే ఈ రకంగా మేమందరం కాకాకు రుణపడి ఉన్నాం కాబట్టి వారి రుణం తీర్చుకోవడానికైనా సరే నేను ఈ సమావేశానికి వస్తానని చెప్పాను. నేను మేము తెలంగాణలో 76, 77, 78 ఆ సంవత్సరాలలో స్కూల్లో ఉన్నప్పుడు మా కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి తాలూకాలో మొదటిసారిగా రామగుండంలో హాస్టల్ ప్రారంభమైంది. నేను 6వ తరగతిలో ఉండగా నేను హాస్టల్ విద్యార్థిగా వెళ్ళడం జరిగింది. అప్పటికి మాకు కలెక్టర్ కంటే, ముఖ్యమంత్రి కంటే, లేదా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి కంటే మాకు తెలిసిన ఒకే ఒక్క పేరు వెంకటస్వామి గారు. వారు కేవలం పార్లమెంటు సభ్యులే కాదు,
ఒక ప్రజానాయకుడిగా ఉండడాన్ని నేను నా బాల్యంలో చూశాను. నేను పెద్దపల్లి, రామగుండం, గోదావరి కని, మందమర్రి ఈ ప్రాంతంలో, అంటే ఒక ఎంపీగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా మామూలుగా ఉండడం వేరు. ఇందాక పెద్దలు శాంత సిన్హా గారు చాలా చక్కగా నాకంత అంత చనువు ఉన్నట్టుగా కానీ లేదా అంత వర్క్ చేశారు అని కూడా నాకు తెలియదు వెంకటస్వామి గారు. కానీ ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అన్నట్టుగా, అంటే ఇది అతిశయోక్తి కాదు కానీ, నేను ఒకరోజు హరీష్ గారి ఇంటికి ఒక 3-4 సంవత్సరాల క్రితం వెళ్ళాను. వారు 7 గంటలకు 6 గంటలకు మొదలుపెట్టి 8 గంటల మధ్యకాలంలో 100 మందితో ఫోన్లలో మాట్లాడారు. 200 మందితో ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో సమస్య ఉన్న ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో తెలుసుకొని ఆ గ్రామంలో ఉన్న అధికారులతో, అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. నిజంగా కూడా నాకు వెంకటస్వామి గారు ఎటువంటి ప్రజా సంబంధాలను అయితే కలిగి ఉండేవారో, దాదాపుగా హరీష్ రావు గారు అదే పద్ధతిలో ప్రజలతో మమేకమయ్యేటువంటి నాయకులు. అంటే ఆ కాలంలో, ఇవాళ 2015-14లో ఇప్పుడున్నటువంటి ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఇవాళ ఎటువంటి సంబంధాలను అయితే కలిగి ఉండేవారో, దాదాపుగా అదే సంబంధాలని కాక కలిగి ఉండేవారు. నిజానికి మేము 6వ తరగతి 7వ తరగతి అంటే 10-12 ఏళ్ల వయసులో ఉండేటువంటి వాళ్ళం. కానీ రామగుండంలో ఆ పవర్ హౌస్ లైన్లో ఒక ఆఫీస్ ఉండేది, వెంకటస్వామి గారి ఆఫీస్. మాకు ఒక ధైర్యం ఉండేది ఏమంటే, హాస్టల్లో ఏ సమస్య ఉన్నా, స్కూల్లో ఏ సమస్య ఉన్నా, ఒంటరిగా అయినా సరే మేము ఆఫీస్కి వెళ్ళి చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ధైర్యం కూడా ఉండేటువంటిది. అంటే 70ల్లో 80ల్లో అటువంటి ప్రజలకు చేరువలో ఒక కార్యాలయం పెట్టి, అక్కడ మనుషుల్ని పెట్టి, ప్రతి గ్రామంలో తనకు అనుబంధాన్ని, సంబంధాన్ని పెంచుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. సరే, కార్మికుల విషయంలో ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, అటువంటి మహానుభావుడు ప్రారంభించినటువంటి కాలేజీ, నిజానికి ఈ కాలేజీతో కూడా నాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. నేను వెనుక లైన్లోనే ఉండేవాడిని, నేను ఇక్కడ ఉదయంలో పనిచేసేవాడిని 85-87-92 మధ్యలో. మా కజిన్స్ అంతా ఇక్కడ చదువుకునేవాళ్ళు. సరే, నా కూడా ఇక్కడ చదువుకోవాలని కోరుకుండేది, కానీ నేను అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నాకు సీట్ ఇవ్వమన్నారు ఇక్కడ. సో దాంతో నేను ఇక్కడ చదువుకోలేకపోయినాను ఈ కాలేజీలో. కానీ మా కజిన్స్, ఒక 3-4 కజిన్స్ దీనిలోనే గ్రాడ్యుయేట్స్ అయినారు. ఇక్కడ నుంచే వాళ్ళ జీవితం ప్రారంభమైంది. నేను తరచుగా ఈ కాలేజీకి వచ్చేటువంటి వాడిని. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఐఏఎస్ ఆఫీసర్లైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు కూడా ఈ కాలేజీలో ఉన్నారు. ఆత్మారాం గారు నాకు యూనివర్సిటీ నుంచి కూడా చాలా మంచి సన్నిహితమైనటువంటి మిత్రులు. ఇటువంటి కాలేజీ నిజానికి నేను అప్పుడు చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి ఐ షుడ్ అప్రిషియేట్ మై బ్రదర్స్ ఫర్ యునో డెవలపింగ్ దిస్ కాలేజ్ యాజ్ ఎ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. ఒక రకంగా టాప్ 10 ఇండియా టుడే సర్వేలో కూడా, టాప్ 50 సర్వేలో కూడా ఈ కాలేజీ స్థానం సంపాదించుకుంది. అంటే సమాజం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం తెలంగాణ గడ్డ మీద, ప్రత్యేకంగా హైదరాబాద్లో చాలామంది దళిత నాయకులు, అణగారిన వర్గ నాయకులు ప్రయత్నం చేసినారు. నేను ఇందాక వెంకటస్వామి గారి ఛాయాచిత్ర ప్రదర్శన చూసినప్పుడు భాగ్యరెడ్డి వర్మ లాంటి మహానుభావుడు 1907 నుంచి 1920 వరకు ఒక చైతన్యాన్ని నింపి, ఆయన కూడా ఇట్లాగే కళాశాలలు, పాఠశాలలు ప్రారంభించి, చివరికి ఆ పాఠశాలల్ని ప్రభుత్వం నడిపించేటట్టుగా ఒప్పించి తెలుగు మహాసభలు జరుపుకున్నారు. నిన్న మిత్రులు, ఇక్కడ మొత్తం ఉర్దూ మీడియం ఉన్న కాలంలో 27 కాలేజీలని 27 స్కూళ్ళని తెలుగు మీడియంలో భాగ్యరెడ్డి వర్మ గారు ప్రారంభించి వాటిని ఒక అద్భుతమైనటువంటి విద్యాలయాలుగా మలిచినాడు. సరిగ్గా అదే బాటలో ఒక 40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత వెంకటస్వామి గారు ఆ బాధ్యతను తీసుకొని ఇప్పటికీ దాదాపు 50 సంవత్సరాలుగా ఈ కాలేజీని ఈ స్థాయిలో నడిపించడం అనేటువంటిది, 150,000 మందికి ఈ కాలేజీ విద్యాభిక్ష పెట్టిందంటే ఆయన చేసినటువంటి మేలు ఎంతో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది వక్తలు ఉన్నారు, చాలా విషయాలని ఇంకో మరొక సందర్భంలో మిగతా సంగతులు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మా సోదరులు మాట్లాడుతా
ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చినారు. నిజంగా కూడా ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ ఈ జనరేషన్లో రాజేందర్ రెడ్డి గారు స్వతంత్ర తెలంగాణ అన్నారు. ఈ స్వతంత్రమైన మన తెలంగాణలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు నిజంగానే దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే పెద్దలు ఈ ఒక్క 5 సంవత్సరాల్లోనే 100,000 ఉద్యోగాలకు పైగా రిక్రూట్ చేస్తామని చెప్పినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో హరీష్ అన్న ట్యాగ్ లైన్లో మొదటి పదానికి ప్రతినిధి అయితే నేను చివరి ప్రధానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. నీళ్లు నిధులు నియామకాలు ఇప్పటికే ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే మనం 30,000 ఉద్యోగాలను నియమించినాం, ఉద్యోగాలకు ప్రకటనలు వేసినాం, నియామకాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే నియామకాల విషయంలో నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, ఎటువంటి ఉద్యోగాల అవసరం ఉంది, వాటిని ఏ రకంగా భర్తీ చేయాలనేటువంటి ఒక పూర్తి స్థాయి అవగాహనతో ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ప్రకటనల్ని ఇస్తున్నది. ఒక్క హరీష్ రావు గారి మంత్రిత్వ శాఖలోనే, వారి నీటిపారుదల శాఖలోనే ఇప్పటికి మేము 3వ సారి ఇంజనీర్ల కోసం ప్రకటన వేసున్నాం. దాదాపుగా 1,000-1,500 ఉద్యోగాలను వారు ఒక్కరి శాఖలోనే ఇచ్చినాం. మొత్తం 2,500 సివిల్ ఇంజనీర్స్ని వారి శాఖలో ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం సివిల్ ఇంజనీర్లను ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు అంటే కేవలం ప్రభుత్వంలో వచ్చేటువంటి ఉద్యోగాలు కాదు, నిజంగా కూడా మన ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము క్లర్క్ ఉద్యోగాలు, డ్రైవర్ ఉద్యోగాలు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలను రిక్రూట్ చేయలేదు. ఇప్పటి వరకు చేసిన అన్ని గ్రూప్ 1 నుంచి మొదలుపెట్టి టాప్ 2 ఉద్యోగాలను మాత్రమే మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. త్వరలో మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా వస్తాయి. అన్నీ గవర్నమెంట్లో వస్తాయా అంటే మా వివేకే వేలాది మందికి తన విశాఖ ఇండస్ట్రీస్ తరఫున, మిగతా ఇండస్ట్రీస్ తరఫున. అవే కాకుండా రాబోయే కాలంలో ఇప్పుడు మనకున్నటువంటి నూతన పారిశ్రామిక విధానం, మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ద్వారా కూడా వేలాది పరిశ్రమలు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతున్నది, ఐటీ డెవలప్ అవుతున్నది. ఈ అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు రాబోతాయి. ఖచ్చితంగా తెలంగాణ అనేటువంటిది ఒక మనమందరం ఆకాంక్షించినట్టుగా ప్రజలందరికీ ఒక ఇంక్లూజివ్గా ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం నిర్మించబడుతున్నది. అందులో ఎటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానికి కావలసినటువంటి మానవ వనరులని, అంటే ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావలసినటువంటి మానవ వనరులని తయారు చేస్తున్నందుకు నేను ఈ కళాశాల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా యువతకి కావాల్సినటువంటి చాలా సమాచారం అందించారు నియామకాల గురించి. నిధులు నీళ్ల తర్వాత నియామకాలు కాబట్టి మీరు క్షేమంగానే ఉంటారు. ఆ 2 వచ్చాక మీ పని మొదలవుతుంది, అప్పుడు మేము హ్యాపీగా ఉంటాం సార్. అందరు సభాముఖంగా తెలియజేస్తున్నాము. మొదటి 2 పనులు అయితే కానీ 3వ పని కాదు, కాబట్టి మీరు చాలా క్షేమంగా ఉంటారు, అప్పటి వరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు, ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారు మార్నింగ్ వచ్చినప్పుడు మేమందరం కలిసి వారిని వెల్కమ్ చేశాము. వారు వచ్చి ఒకటే మాట అన్నారు, ఇది మన కాలేజ్ అని చెప్పి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. అంటే హీఈస్ అ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్, ఈజ్ నౌ రీచ్ ద స్టేజ్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద ఉస్మాన్ యూనివర్సిటీ. అండ్ ఎక్కడ పోయినా కానీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. అండ్ ఫర్ దట్ ఇన్స్టిట్యూషన్ హీఈస్ ద వైస్ ఛాన్సలర్. అండ్ వీఆర్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్ ఫర్ అవర్ ఎక్స్ స్టూడెంట్ అండ్ ద ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ టు కమ్ అండ్ అడ్రస్సెస్. సార్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ టు అవర్ చిల్డ్రన్. సభకు నమస్కారం. ఒక చరిష్మాటిక్ యంగ్ లీడర్, సినిమా యాక్టర్ కంటే పాపులర్ లీడర్ వేదిక మీద ఉన్నప్పుడు హరీష్ రావు గారు, ఇద్దరు అపూర్వ సోదరులు, రాజకీయ అపూర్వ సోదరులు వివేక్, వినోద్ ఉన్నప్పుడు ఈ విద్యాలయాల రథసారథి సరోజ గారు, మహిళా ఉద్యమ నాయకురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, నేను ఇప్పుడు ఉంటున్న మా వీధికి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు,
ఇక్కడ రామ్నగర్లో ఉంటున్నాను. మిగతా మిత్రులంతా ఉన్నారు. చాలా క్లుప్తంగా 2-3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే అపర భగీరథుడు ప్రజానాయకుడు 6 అడుగుల అందగాడు మాట్లాడతాడని మీరందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడొద్దు. నేను ఇవాళ ఇక్కడ నిలబడడానికి 3 కారణాలు, 3 వాక్యాలు. 1, జి వెంకటస్వామి గారు పుట్టిన హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజా గౌలీపురం మధ్య ఉన్న ఫిల్కాన్ బస్తీలో నేను కూడా పుట్టాను కాబట్టి వాళ్ళు నిలబడ్డారు. సుప్రసిద్ధ కార్మికోద్యమ నాయకులు డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ మొన్నటిదాకా సిఫెల్ వైస్ ఛాన్సలర్, ఆమె తండ్రి గారు సత్యనారాయణ సింగ్, రాయ్ మహబూబ్ నారాయణ్, జి వెంకటస్వామి గారు పుట్టిన ఆ పాతనగర మట్టి బిడ్డను కాబట్టి ఇక్కడ నిలబడే అర్హత 1. 2, మా వివేక్ గారు నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని అన్నారు. పూర్వ విద్యార్థిని కాదు, నేను పూర్వ అధ్యాపకుని. ఎంఏ అయిపోగానే ఎంతో ప్రేమతో మా కాక జి వెంకటస్వామి గారు, నో వేకెన్సీ బోర్డు నేను జీవితంలో చూడకుండా మొదటి అన్నం ముద్ద పెట్టినారు కాబట్టి నేను ఇవాళ వైస్ ఛాన్సలర్ కాగలిగినాను. ఎంఏ అయిపోయింది, 1st ఇయర్లోనే నా పుస్తకం ప్రింట్ అయింది, అది పట్టుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వారు చైర్మన్ సత్యనారాయణ సింగ్ యూనివర్సిటీ నామినీ. చాలా మాయకంగా ఇంటర్వ్యూ సందర్భంగా ఒక మాట అడిగా, సార్ హైదరాబాద్ పాత బస్తీలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజీలో నాకు కొలువీయరా అని అడిగా. నిజానికి క్యాండిడేట్ అట్లా అడగకూడదట, నాకు తెలియదు. కొలువిస్తానయా, ఏం చేసినావు నువ్వు అని అంటాడు. ఈ పుస్తకం రాసిన సార్ అని చూపెట్టా. సరిగమలు ఏది చదువు, ఒక పాట చదువు దానిలో వచ్చి చదివినిపించా. కాబట్టి ఆయన ప్రేమతో ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు. 12 ఏళ్ల పాటు ఈ విద్యాలయంలో నేను అధ్యాపకుడిగా పనిచేసి పొందిన, నాకు శిక్షణనిచ్చింది, నాకు క్రమశిక్షణనిచ్చింది, నన్ను ఒక వక్తగా నిలబెట్టింది ఈ విద్యాలయం. ఇది 2వ అర్హత. 3, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ కాగానే ఒక 10 నెలల పాటు నవచేతన పబ్లిషింగ్ హౌస్ చీఫ్ ఎడిటర్గా జనరల్ మేనేజర్గా నేను పనిచేస్తున్నప్పుడు కాకా స్వీయ చరిత్ర మేరా సఫర్ పుస్తకం పబ్లిష్ చేయడానికి అంకం రవి గారు మమ్మల్ని కలిసినప్పుడు, ఈ పుస్తకాన్ని అందంగా ప్రచురించే బాధ్యత నాకు ఇచ్చేసేయి, ఇది మీ నాయకుడి పుస్తకం కాదు, మా చిన్నాయన జీవిత చరిత్ర, మా కాకా జీవిత చరిత్ర అని ప్రేమగా అందంగా పుస్తకాన్ని అచ్చువేసే బాధ్యత నాకు దొరికినందుకు నేను ఇక్కడ ఇవాళ నిలబడ్డాను. 4, ఒకరోజు తరగతి గదిలో పాఠం చెప్తూ మధ్యలో పిల్లల్ని అందరినీ అడిగా, నాన్న నువ్వేమవుతావు? ఎంపీసీ ఇంజనీర్ అన్నాడు. నువ్వేమవుతావు? పోలీస్ ఆఫీసర్ అన్నాడు. నువ్వేమవుతావు? ఆ వెనక బెంచీలో కూర్చున్న ఒక పోకిరి పిల్లవాడు కాలు మీద కాలేసుకొని, నువ్వేమవుతావు సార్ అని అడిగాడు నన్ను ఏకవచనమే. నాకు రోషం వచ్చేసి, నాకు అప్పటికే కొలు వచ్చింది, అయిగా జీతం ఉంది, ఎయిడెడ్ కాలేజ్. వాడు అట్లా అడిగినందుకు రోషంతో, నేను వైస్ ఛాన్సలర్ అవుతాను అని అన్నా. చాలా తక్కువ వచ్చినాయి సప్పట్లు, అప్పుడు క్లాస్ అంతా సప్పట్లు కొట్టి అంతా బాగానే ఉండేది. రాత్రి ఇంటికి పోయినా నిద్ర పడతలేదు, బీపీ పెరుగుతున్నది. వీడు 20 ఏళ్ళ తర్వాత వచ్చి, ఏమైంది సార్ ఇంకా బాగ్లింగపల్లిలో ఉండరా అంటే, ఏదో వీసీ అంటారు కదా అంటే, అందుకే స్టాఫ్ మీటింగ్ పెట్టి అడిగా ఏం కా వీసీ కావాలంటే ఏం చేయాలని. అప్పుడు సలహాలు ఇచ్చిన సత్యనారాయణ గారు, స్వర్ణకుమార్ గారు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఎంఫిల్ చేయాలి, పిహెచ్డి చేయాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి, అసోసియేట్ ప్రొఫెసర్ కావాలి, ప్రొఫెసర్ కావాలి,
చైర్మన్ కావాలి, హెడ్ కావాలి, డీన్ కావాలి, గిన్ని కావాలి, ఏ జీవితం సరిపోదు పోమన్నారు. నేను ఛాలెంజ్గా తీసుకున్నాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను, ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసరు, హెడ్డు, డీను, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్. అట్లాగే వివేక్ గారు, నేను ఉస్మానియా కాదు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. ఒక ప్రశ్న ఈ విద్యాలయ విద్యార్థి అడగకపోయి ఉంటే ప్రశ్నించిన వాడు కూడా బాగుపడ్డాడు. భారత్ విద్యా సంస్థల అధినేత ఇబ్రాహీంపట్నం 20 ఎకరాల భూమి, 20 కోట్ల అధిపతి, అనేక విద్యాలయాలు నడుపుతున్నాడు అతను, ఆనాడు పీడిఎస్సీ లీడర్. ఒక ప్రశ్న జీవితాన్ని మారుస్తుంది అని చెప్పడానికి రెండు మాటలు మిత్రులారా. భాగ్యరెడ్డి వర్మ గారి స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గనిర్దేశము, గాంధీజీ గారి సిద్ధాంతాల త్రివేణి సంగమం, జీ వెంకటస్వామి గారు, అమాల్గమేషన్ ఆఫ్ త్రీ ఐడియాలజీస్, భాగ్యరెడ్డి వర్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ గాంధీజీ. ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అన్నాడు అంబేద్కర్. ఆ స్ఫూర్తితోనే అంబేద్కర్ కళాశాలని కాకబెట్టారు. వారు వచ్చి స్టాఫ్ మీటింగ్లలో మాట్లాడినప్పుడు, ఇంకేదైనా సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అనేవారు, నిజానికి మా ఇంటి పేరు గడ్డం, గడ్డం వెంకటస్వామి, ప్రజలు గుడిసెల వెంకటస్వామి అంటున్నారు, నేనేమి బాధపడట్లేదు, వేలాది మందికి గుడిసెలు వేయించి ఇండ్లు కట్టించి ఇచ్చాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టు బి కాల్డ్ అస్ గుడిసెల వెంకటస్వామి దాన్ గడ్డం వెంకటస్వామి. ఈ ఆత్మవిశ్వాసం, ఈ ఆత్మగౌరవం, ఈ ప్రతిఘటన ధార, ఈ శ్రామికోద్యమ చైతన్యం తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చి తన చిరకాల స్వప్నము తెలంగాణ రాష్ట్ర నిర్మాణం అని పరితపించిన ఒక మహానుభావుడు ఇక్కడ స్థాపించిన విద్యాలయంలో చదివి లక్షన్నర మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇవాళ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇక్కడి పూర్వ విద్యార్థి, మాజీ మంత్రివర్యులు నరసింహం ఇక్కడ పూర్వ విద్యార్థి, మాజీ శాసనసభ్యురాలు కట్రగడ్డ ప్రసూన ఇక్కడ అధ్యాపకురాలు, చాలామంది స్టాల్ వర్సులు తయారు చేశారు. నేను 72లో బీఏ అడ్మిషన్కి వచ్చినప్పుడు బహుశా ఈ కాలేజీ ఉంటే నేను ఇక్కడ చేరేవాడిని. ఇది 73లో ప్రారంభమైంది, కొంచెం బండి తప్పింది, నేను సిటీ కాలేజీలో చదివిన. ఆ మహనీయుణ్ణి స్మరించుకునే అవకాశం కల్పించిన ఈ ఇద్దరు అపూర్వ సోదరులకి, మా సోదరిమాని సరోజకి అందరికీ హృదయపూర్వక నమస్కారం, సెలవు. చాలా మంచి సమాచారం అందించారు, ప్రేరణనిచ్చారు. ఇంకా ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరికీ కూడా హోప్ క్రియేట్ చేశారు, మీరు ఏమైనా కావచ్చు అని. టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్ అండ్ వీ టూ విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్. స్కై ఈజ్ అవర్ లిమిట్ ఐ ఫీల్. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినటువంటి సందర్భం కాబట్టి వర్ణమాలతో, అంటే అక్షరా నుండి బండిరా వరకు ఒక జ్ఞాపికం తయారు చేశాను, దాన్ని వీసీ గారు తెలుగు యూనివర్సిటీ ముందుగా కోరుతున్నాను. మహాసభల సన్నాహక కమిటీ సభ్యుడిగా నేను గాక ఎవరిస్తారు చెప్పండి. ఓకేనా, ఓకేనా, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీ వెంకటస్వామి గారి వర్ధంతికి అక్షర నీరాజనం. అమ్మ వంటి మనసు ఆత్మీయతకు నెలవు, ఇలలోన మీరు ఈడైన పనులు, ఉన్న ఊరికే మేలు, ఊయలూపేవారు లేరు, రుజు ప్రవర్తన కలిగి రూపు చక్కనై ఎటువైపు నీ పయనం, ఏడుకొండలవాడు కాపాడు మిమ్ము, ఐరావతం అంత కీర్తి గడించి వనరించే మేలు ఎందరికో,
ఓడిపోని పటిమ ఔన్నత్యం ఎంతో అందరికీ తలలోని నాలుకే అమ్మహా గదా ఆహా ఆహా ఏమి ఆజానుబాహుడు కలుపుగోరుతనం ఖడ్గం వంటి పోరాట స్ఫూర్తి గగనకుసుమాన్నైనా ముందు నిలిపే మూర్తి ఘంటానాదం చేసి బడుగులకు విద్యారంగంలో విజ్ఞతతో చలించని దీక్ష దక్షత కలిగి చకితులైరి వీరి విజయ పరంపరను చూసి జయహో జయహో అని కీర్తించిరి మిమ్ము జంపెతాళం కాదు డప్పు సరైన సమాధానమని ఇంగితం కలిగి టంచనుగా సమావేశాల్లో ప్రత్యక్షమై కంఠపాఠంగా లక్ష్య సాధన చేసి డబ్బే పరమావధి కాదని భావించి ఢంకా బజాయించి డొనేషన్లు లేకుండా రణరంగంగా మారిన అణగారిన వర్గాల్లో తల రాతను మార్చి విద్యాగంధం పూసి ఇప్పుడే విన్నారు కదా పేదల కథలను తెలిపి దయార్ద్ర హృదయుడి ధనలక్ష్మి పుత్రులుగా తీర్చిదిద్దిన నవయుగ నాయకులు పట్టినదెల్ల బంగారమే అన్నట్లు ఫలవంతమైన పథకాలు పేదలకై కూర్చి బతుకుబాటలో బండరాళ్లను తోసుకుంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని మగధీరునిలాగా చరిత్రకెక్కిన తెలంగాణ ఉద్యమ యజ్ఞంలో తాను ఒక సమిధలా రగులుతున్న నిప్పు కణికల తెలంగాణ ధీశాలి వంక పెట్టే వీలు లేని శంకుతీర్థం వంటి వ్యక్తిత్వం విషవలయంలో ఉన్న ఉషాకాంతికై ఎదురుచూసే సహజమైన వ్యవహార శైలి హంసతల్పంపై పవళింపు కాదు కళ కళా సహితంగా జీవితాన్ని మలుచుకోవడమే లక్షల విలువైన లక్ష్యంగా తీర్చిదిద్దుకోవటమే జీవిత బండిరా అమ్మహావ వర్ణాల్లో రాష్ట్రకొచ్చేది బండిరా అంటూ ప్రబోధాన్ని అందించిన మన ప్రియతమ నేత వెంకటస్వామి గారికి అందించే అక్షర నీరాజనం. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మన కళాశాల మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ సరోజ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మేనేజ్మెంట్ తరఫున, మా ఫ్యాకల్టీ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున హార్దిక స్వాగతం, సుస్వాగతం. సో మీరందరూ చూసినట్లయితే క్యాంటీన్ హాల్లో వెంకటస్వామి గారి కాకా గారి జీవన ప్రస్థానం ఎలా సాగింది అనేది చిన్న చిన్న స్మాల్ ట్రై ఐ డెడ్. సో ఇన్ ద సేమ్ వే, అంటే వెంకటస్వామి గారు 12 ఏళ్ళప్పుడు వారి స్కూల్కి ఓల్డ్ సిటీలో ఉర్దూ మీడియం స్కూల్లో చదువుకున్నారు. ఆ స్కూల్కి గాంధీ గారు వచ్చే అదృష్టం దక్కింది. ఆ 12 ఇయర్స్ బాలుడు వెంకటస్వామి గారు కాకగారు ఆయనను చూసి ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యి ఇంత పెద్ద మహానాయకుడిగా ఎదిగారు, అలాగే ఇవాళ మన వేదిక మీద ఇంతమంది పెద్దలు వచ్చి మీ అందరికీ అద్భుతమైన మెసేజ్ ఇచ్చే అవకాశం మీ అందరికీ దక్కింది. సో మీలో కూడా వెంకటస్వామి గారి అంత పెద్ద లీడర్ అయ్యే అవకాశం త్వరలో మేమందరం చూస్తామని ఈ కాలేజ్ స్టూడెంట్స్ మళ్ళీ ప్రౌడ్గా ఇక్కడికి వచ్చి, మేము ఆ రోజు వచ్చి ఇట్లాంటి స్పీకర్స్ నుంచి మేము విన్నాము కాబట్టి మేము కూడా ఇన్స్పైర్ అయ్యామని చెప్పాలని మేమంతా ఆశిస్తున్నాము. సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నేను వెంకటస్వామి గారితో జీవితం పంచుకునే అవకాశం దొరికింది. సో ఆయనని ఆనాటి నుంచి, పెళ్ళైన నాటి నుంచి ఈనాటి వరకు ఐఎమ్ స్టిల్ ఇన్ ఆ ఆఫ్ దట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎన్నో నేర్చుకున్నాను, ప్రతిరోజు ఒక సర్ప్రైజ్, ప్రజలకు ఏదో చెయ్యాలనే తపన. బిజీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ డేస్ నుంచి ఎలాగైతే అస్ సూన్ అస్ హీ వుడ్ ఎంటర్ ద హౌస్, ఇంటికి రాగానే చెప్పులెట్లా బయట వదిలేసి ఇంట్లోకి రాగానే, హీ వాజ్ జస్ట్ అ ఫాదర్ ఇన్ లా, కేవలం ఒక మామగారు, ఒక ఫాదర్, ఒక గ్రాండ్ ఫాదర్. అంతకు మించి పవర్ అనేది ఎప్పుడు తన బట్టలకు కూడా అంటుకోకుండా అంత కేర్ఫుల్గా ధీమాగా, యునో దట్ వాజ్ సచ్ అ సింప్లిసిటీ ఉన్న లైఫ్ నేనైతే చూడలేదు. ఇట్ వాజ్ అ రియలీ రియలీ ఐ మీన్ వెరీ వెరీ టచింగ్ థింగ్ ఫర్ మీ. పిల్లలతోటి ఎప్పుడు ఒక తాతగాను, వాళ్ళ పిల్లలతోటి ఒక తండ్రిగాను ఉండి, జేబులో ఒక 10 రూపాయలు, ఐ వాజ్ జస్ట్ షేరింగ్ హరీష్ గారితో ఇందాకే షేర్ చేసినట్టు, జేబులో ఒక 10 రూపాయలు కూడా లేనప్పుడు కూడా ఒక నేను 10 కోట్లు సంపాదిస్తాననే ధీమాతోటి ఉన్న వ్యక్తి వెంకటస్వామి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా చాలా చాలా తక్కువనే. సో నాతో మాట్లాడినప్పుడు అనేవారు, నువ్వు నా చిన్న కూతురు కంటే ఇంకా చిన్నదానివమ్మా, సో చెప్పు అని. సో వీ షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్.
అంటే ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు దట్ వాజ్ ద బెస్ట్ టైం, కూర్చొని అన్నీ ఆయన లైఫ్ గురించి మాట్లాడేవారు. ఎంత ధైర్యంగా ఆ రోజు రజాకార్ మూమెంట్లో ఎలా ఫైట్ చేసేవారు. యూనో ఎవరన్నా వచ్చి ఫైట్కి రెడీ అయితే వెనుక తిరగకుండా, మన శాంతా సిన్హా గారు చెప్పారు వెనుకాడే తత్వం కాదు, ఎప్పుడైనా ఢీ కొందాం చలో నేను రెడీ ఐ యు రెడీ అనే ధైర్యాన్ని మా అందరిలో కూడా నింపారు. మా పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు అనుకుంటాను, ఎందుకంటే మా పిల్లలకి బెస్ట్ యాక్చువల్లీ అడ్వైజెస్ ఎప్పుడు ఏదున్నా తాత అని ఫస్ట్ పేరెంట్స్ కంటే ముందు తాత దగ్గరికి వెళ్ళి తాత నాకు ఈ ప్రాబ్లం ఉందనగానే 2 మినిట్స్లో సాల్వ్ చేసేసేవారు. హీ వాజ్ ద స్ట్రెస్ బస్టర్ అనమాట. నా పిల్లలు మాతో ఫైట్ చేసుకున్న మదర్ ఫాదర్తోని తాత దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేవారు, తాత ఐఎమ్ అప్సెట్ అబౌట్ దిస్, అరే ఇంతేనా నేను ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఈనాడు వాళ్ళ తాత గురించి గర్వంగా ప్రతి గ్రాండ్ చైల్డ్ చెప్పుకునేటట్టు ఉంటారు. సో ఇట్లాంటి మనిషితోటి సాన్నిహిత్యం అసోసియేషన్ అని నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరంతా ఆయన పెట్టిన కాలేజ్లో చదువుకునే మహా సదవకాశం దొరికింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ వుడ్ వాంట్ టు సీ మోర్ లీడర్స్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకుంటున్నందుకు, ఎందుకంటే అది ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి స్పీచ్ బై శ్రీ హరీష్ రావు గారు, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. కాచుకోండి, గంగా ప్రవాహమో వాక్ ప్రవాహమో ఎవరికి ఎంత దొరికితే అంత నింపేసుకుని వెళ్ళండి. ఐ హావ్ గ్రేట్ హానర్ ఇన్ వెల్కమింగ్. మనమందరం చూసినాము ఉద్యమంలో, ఎక్కడ ఉద్యమం ఉన్నా కానీ అక్కడ హరీష్ రావు గారు ఉండేవారు. తెలంగాణ సాధించుకోవాలని చెప్పి చాలా చాలా కొట్లాడిన వ్యక్తి. కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఎప్పుడు కూడా, వారు కూడా మా నాన్నగారు లెక్క వెనుకకు పోలేదు. ఏ సమస్య ఉన్నా కానీ, ఎక్కడ అజిటేషన్ ఎంత గంభీరంగా ఉన్నా కానీ వారు ఉండేవారు. కానీ మంత్రి గారు అయిన తర్వాత చాలామంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడేవారు, అరే నిజంగానే ఇవి సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అని చెప్పి చాలామందికి అపోహలు ఉన్నాయి. నేను మొన్న వారితో కాళేశ్వరం ప్రాజెక్ట్ రివ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు, నేను పోయినాను, నిజంగా కాళేశ్వరంలో ఏదైతే పనులు జరుగుతున్నాయో అద్భుతమైన పనులు జరుగుతున్నాయి. ఐ వాజ్ టెల్లింగ్ సంబడి, నిన్న ఢిల్లీలో ఒక పెళ్లిలో చాలా పెద్ద మంది, చాలా చాలామంది అక్కడ ప్రముఖులు ఉండే, వాళ్ళందరికీ చెప్పినాను ఏదైతే ప్రైవేట్ సెక్టర్లో కూడా పని కాదో అది మన రాష్ట్ర ప్రభుత్వము, హరీష్ రావు గారు ఏదైతే ప్రోత్సహించి పని చేపిస్తున్నారో, నిజంగానే ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్ టు హరీష్ రావు గారు అండ్ టీమ్. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్స్లో ఒక 65% కన్నా ఎక్కువ పనులు అయిపోయినాయి. అంత ఈ 2 ఇయర్స్ గ్యాప్లో, ఈ 2 ఇయర్స్ సమయంలో అప్రూవల్స్ రావడము, ఈ ప్రాజెక్ట్ పనులు ఇంత వేగంగా కావడము, ఇట్స్ రియలీ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఫర్ హరీష్ రావు గారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ కమింగ్ టుడే బై సమ్, అండ్ ఐ షుడ్ అప్రిషియేట్, అండ్ ఎవ్రీబడి షుడ్ యాక్చువల్లీ స్టాండ్ అప్ అండ్ వెల్కమ్ హిమ్ ఫర్ ఆల్ ద గుడ్ వర్క్ హీ హాస్ డన్ ఇన్ ద ఇరిగేషన్ డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. గౌరవనీయులు, నేటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ముందు భాగాన కొంతమంది కనబడితే తెర వెనుక కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేసి ఆనాడు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరినీ కూడా ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు మనని ఎప్పుడూ డివైడ్ అండ్ రూల్ చేసేవారు, కానీ మన తెలంగాణ ఎంపీలందరినీ కూడా ఒక్కతాటి మీదకి తేవడం కోసం కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి మిత్రులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ మంత్రివర్యులు, మిత్రుడు బోలా మనిషి అంటాం మేము జనరల్గా, సాదా సీదా బోలా బాత్ కర్తే, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వినోద్ గారు, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా తన యొక్క పాత్ర పోషించడమే కాదు అనేక కీలక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడి నేడు తెలంగాణ యువతకు
లక్ష ఉద్యోగాలు అందించే గురుతరమైన బాధ్యతను పోషిస్తున్నటువంటి గంటా చక్రపాణి గారు, గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మరి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి రాజేందర్ రెడ్డి గారు, మా వివేక్ గారు చెప్తా ఉండే ఆయనలో గొప్పతనం ఏంటంటే తనకు ఎవరెవరు సహాయం చేశారో గుర్తుపెట్టుకొని 40 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ కష్టాల్లో ఉంటే, పేదరికంలో ఉంటే వాళ్ళందరికీ కూడా సహాయం చేసే గొప్ప మనసున్నటువంటి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు. అదేవిధంగా మ్యాగ్సెసే అవార్డు గ్రహీత, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో చైల్డ్ లేబర్ విషయంలో బాగా పోరాడి మరి మ్యాగ్సెసే అవార్డు గ్రహించి 20,000 మందికి పైగా చిన్నపిల్లలను పని నుండి బడిలో చేర్పించినటువంటి శాంతా సిన్హా గారు, ఈ కళాశాలలో మరి బాగా సంబంధం ఉండి ఈరోజు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా ముఠా గోపాల్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు, మరి చాలా చక్కగా ఈ కాలేజీని బాగా చేయాలి, మామగారి వెంకటస్వామి గారి ఆశయాలను ఇంకా బాగా ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క బాధ్యతను తీసుకొని కాలేజీని చక్కగా ముందుకు తీసుకుపోతున్నటువంటి సరోజ గారు, మా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అధ్యాపకులు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కాకా గారి 3వ వర్ధంతి. ఒక రకంగా చెప్పాలంటే కాకా గొప్ప అదృష్టవంతుడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వారు మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రకాలుగా మేలు చేసినటువంటి మనిషి. ఒక్కటేంటి ఎన్నెన్నా చెప్పొచ్చు, అయితే అదృష్టవంతుడని ఎందుకన్నా అంటే నాకు వారితో బాగా సాన్నిహిత్యం ఉంది. వయసులో నాకు చాలా గ్యాప్ ఉన్నా 2002 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు, దాదాపు 10-12 సంవత్సరాలు చాలా ఫ్రీక్వెంట్గా కాకాను కలిసే అవకాశం వచ్చేది. అయితే మా మధ్య సంబంధం అంతా తెలంగాణ బంధమే, ఇంకేం లేదు. మా బంధం అంతా తెలంగాణ బంధమే ఉండేది 2002 నుంచి 2014 వరకు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో కలిసి పనిచేసే క్రమంలో 2003-04 కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ జరగాలి, తెలంగాణ ఏర్పడాలన్నప్పుడు డాక్టర్ మన మాజీ పార్లమెంట్ సభ్యులు సురేందర్ రెడ్డి గారితో సమావేశాలు, తర్వాత ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ గారు, ఇప్పుడు రాష్ట్రపతి కాకముందు ముచ్చట, ప్రణబ్ ముఖర్జీ గారు, కాకా గారు, సురేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మేము హిమాచల్ భవన్లో ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. కాంగ్రెస్తో కలిసి పనిచేయండి, రాష్ట్రమే మీరు ఢిల్లీలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పోండి చంద్రశేఖరరావు గారని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పే సందర్భంలో ఆ మధ్యవర్తిత్వం వహించింది కాకా గారు. పాపం కాకా తపన ఒక్కటే ఉండేది, నేను చనిపోయేలేపు తెలంగాణ చూడాలి, నేను బతికుండగా తెలంగాణ రావాలి. వారి ఆకాంక్ష ఏంటంటే ఆ రోజు అధికార పార్టీ ఎంపీగా ఉంటూ లోక్సభ సభ్యుడిగా ఉంటూ బుల్లెట్లు దిగినా కూడా ఉద్యమం బాట విడవని కాకా గౌరవనీయులు వెంకటస్వామి గారు. అంటే రూలింగ్ పార్టీలో ఉండి ఒక ఎంపీగా బుల్లెట్లు దిగితే కూడా భయపడకుండా ముందుకు నడిచినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. అయితే ఎందుకు అదృష్టవంతుడు అన్నా అంటే తన కళ్ళ ముందు తెలంగాణ రావడం, ఆ తెలంగాణను వారు చూడడం నిజంగా కాకా అదృష్టవంతుడు. సరే మనం ఈరోజు ఒక్కటే దాని కాకా నుంచి నేర్చుకోవాల్సింది అందరం కూడా, జీవితం చాలా చిన్నది, మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కావచ్చు, కానీ మంచి పనులు చేస్తే సమాజం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందనడానికి కాకా మనకు ఒక ఉదాహరణ. వెంకటస్వామి గారు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సిడబ్ల్యూసీ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ ఉపనాయకుడిగా ఎన్నో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు. పదవులు ఎంత పెద్దవి నిర్వహించినా కూడా జనం మధ్య జననేతగా ప్రజల మనిషిగానే ఆయన బతికిండి తప్ప ఎప్పుడూ తానేదో పెద్దగైనా అని ఎప్పుడూ భావించలే. పదవి ఎంత వచ్చినా ఎంత స్థాయికి ఎదిగినా ఆయన ఒదిగి నడిచినాడు, ప్రజల మధ్య నడిచినాడు, పేదల మధ్య నడిచినాడు, పేదల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. ఈరోజు వారి తృతీయ వర్ధంతి సందర్భంగా చాలా విషయాలు శాంతా సిన్హా గారు ఇతర మిత్రులు చెప్పారు.
ఇవాళ సింగరేణి కాలనీ తెలంగాణకు దక్కిందంటే ఆ రోజు కాకా గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు దాదాపు 1,400 కోట్ల రూపాయలు ఇప్పించడం వల్ల ఇవాళ సింగరేణిలో ఇన్ని వేల మంది కార్మికులు బతికినారు. అంత గొప్ప ఆస్తి ఇవాళ తెలంగాణకు దక్కింది. సరే, గుడిసెల వెంకట స్వామి గురించి మిత్రులు సత్యనారాయణ గారు అందరు చెప్పినారు. 80,000 మందికి ఇలా ఒక గూడును కల్పించినటువంటి వ్యక్తి గౌరవనీయులు వెంకటస్వామి గారు. ఇంకో గొప్ప నిర్ణయం ఇందాక మిత్రులు చెప్పినారు, ఇలా కార్మికులకు ఒక పెన్షన్ సౌకర్యం తేవడం అనేటువంటిది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అది అంత ఈజీగా జరిగేది కాదు. కార్పొరేట్ లాబీయింగ్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అటు ప్రభుత్వాల మీద మంత్రుల మీద ఒత్తిడి తెస్తారు, ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అన్లెస్ ఒక పట్టుదల, పేదల పట్ల ఒక కమిట్మెంట్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అలాంటి కమిట్మెంట్ మన గౌరవనీయులు వెంకటస్వామి గారిలో ఉంది కనుకనే కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని వారు లేబర్ మంత్రిగా తీయగలిగారు. ఇలా అనేక సందర్భాలు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ ఈ కాలేజ్ ఇవాళ రావడం అనేది నిజంగా చాలా సంతోషం. భాగ్యరెడ్డి వర్మ గారు ఆ రోజుల్లో మరి తెలుగులో పాఠశాలలు పెట్టి ఈ హైదరాబాద్లో చదువు చెప్పిస్తే, భాగ్యరెడ్డి వర్మ గారు పెట్టిన స్కూల్లో చదువుకున్న వెంకటస్వామి గారు ఈరోజు తాను కూడా ఈ బాధ్యత నిర్వర్తించి ఈ పాఠశాల, ఈ కళాశాలలు పెట్టడం ద్వారా దాదాపు 2,00,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఈ స్కూల్ ద్వారా చదువుకోవడం జరిగింది. అంటే ఇలా అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. ఎన్ని రంగాల్లో చెప్పాలి వెంకటస్వామి గురించి, గారి గురించి? కార్మికుల గురించి ఆలోచించారు, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించారు, విద్య గురించి ఆలోచించారు. ఆ రోజుల్లో తెలంగాణకు నీళ్లు కావాలి అని కాళేశ్వరం, ఈ ప్రస్తుత కాళేశ్వరం అప్పటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ గురించి కూడా వారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మీద కొట్లాడింది. ఎవరు మాట్లాడలే అప్పుడు? చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడలే, క్యాబినెట్లో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడలే. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పెట్టి రాజశేఖర రెడ్డి గారు నీళ్లు తీసుకుపోతున్నారు, పులిచింతలు పెట్టి నీళ్లు తీసుకుపోతున్నారు, మా తెలంగాణ సంగతి ఏంది అని గట్టిగా అధికార పార్టీలో ఉండి ప్రశ్నించినటువంటి నాయకుడు గౌరవనీయులు వెంకటస్వామి గారు. సరే, వారు ప్రశ్నించి పోరాడింది కనుక వచ్చింది. సరే, ఆ రోజు వాళ్ళకి ఇష్టం లేదు కదా, కాకా ఒత్తిడికి ప్రాణహిత ప్రాజెక్టు ఇచ్చినారు. దురదృష్టం ఏంటంటే అక్కడ నీళ్లు లేవు. ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును ప్రతిపాదించినరో అక్కడ నీళ్లు లేకుండే. సరే, ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రత్యామ్నాయం చూసుకొని నీళ్లున్న చోటికి మార్చుకొని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుగా దాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం. కాకా కళ నిజం కాబోతున్నది. వారు ఏ ఉత్తర తెలంగాణ అయితే గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కావాలనుకున్నారో, ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇవాళ 18.5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. అది కూడా ఈరోజు వచ్చే కొద్ది మాసాల్లోనే ఆ గోదావరి నీరు తెచ్చుకొని మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసుకుంటాం. ఇలా అన్ని రంగాల్లో విద్య, వైద్యం, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి గౌరవనీయులు వెంకటస్వామి గారు. సరే, వారు అన్ని పదవులు చేసినారు, ఇంకొక అవకాశం ఉండే అది కూడా సరే అక్కడ ఉండేటువంటి రాజకీయాల వల్ల ఆ రోజు వారికి రాలేకపోవచ్చు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి ట్యాంక్ బండ్ మీద వారి యొక్క విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి ఇలా కాకాను మనం గౌరవించుకున్నాం. వారికి గురించి ఇంకెంత చేసుకున్నా తక్కువే. నేను ఈ సందర్భంగా మా విద్యార్థులందరితో కూడా కోరేది ఒక్కటే, ఇవాళ చాలా ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఉంది అందరిది కూడా, మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ముఖ్యమైనటువంటిది. సరే, మా ఉపన్యాసాల కంటే కూడా సారాంశం అనేటువంటిది చాలా ముఖ్యం. రాజేందర్ రెడ్డి గారు ఎలా చదువుకున్నారు? నాగలు బట్టి దున్ని పొలంలో నాట్లేసి స్కూల్ ఫీజుకు డబ్బులు లేకపోతే కూలీ పనిచేసి డబ్బు సంపాదించుకొని డాక్టర్ అయి ఇవాళ అమెరికాలో ఒక గొప్ప డాక్టర్గా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు వచ్చినారంటే అక్కడి నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి. మన వెంకటస్వామి గారి గురించి ఇప్పుడే చెప్పినారు అక్కడ, ఈరోజు మీ యొక్క డైనింగ్ హాల్లో మేము కూడా చూసాం వారు ఎలా చదువుకున్నారు, ఎంత కష్టపడి ఏ కుటుంబం నుంచి వచ్చి అలా ఇంత అత్యున్నతమైనటువంటి స్థానానికి వెంకటస్వామి గారు చేరినారో మనం చూసాం. సో అందువల్ల విద్యార్థులందరూ కూడా నేను మీతో కోరేది ఒక్కటే, మీరు ఇది చాలా కీలకమైనటువంటి సమయం మీ ఏజ్లో, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టైం. ఈ వచ్చే 4-5 సంవత్సరాలు మీరు ఇంకా ఫేస్బుక్లో లేకపోతే వాట్సాప్లో మీరు మిగతా సోషల్ మీడియాలో పడితే మన పని అయిపోతుంది. ఈ 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు కష్టపడి తల వంచి మీరు చదువుకోగలిగితే మీ జీవితం అంతా కూడా తల ఎత్తుకొని బతకగలుగుతారు. లేదు, ఈ 2-3 సంవత్సరాలు తల ఎత్తుకొని అటు ఇటు తిరుగుతాం, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో బిజీగా ఉంటే జీవితం అంతా కూడా తల వంచుకొని బతకాల్సి వస్తుంది. అందువల్ల ఈ టైంలో మీరు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇవాళ మనం ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉన్నాయి.
ఒక చిన్న కథ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక కోడిపిల్ల తన గుడ్లను పొదిగి కోడిపిల్ల పిల్లల్ని చేస్తుంది. అందులో ఒక సందర్భంలో ఏమైందంటే ఒక గద్ద గుడ్డు కూడా ఆ కోడిపిల్లల గుడ్లతో కలిసిపోయి ఆ గద్ద గుడ్డును కూడా కోడిపిల్లలతో పాటు ఆ కోడి పొదిగి ఆ కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా గుడ్డులో నుంచి బయటకు వచ్చింది ఆ కోడి పొదిగిన తర్వాత. సరే ఆ కోడితో పాటు కోడి పిల్లలు ఆ గద్ద పిల్ల కూడా కోడితో పాటే ఉంటున్నది. జనరల్గా ఆకాశంలో గద్ద రాగానే కోడి పిల్లలన్నీ ఏం చేస్తాయి, వెంటనే చెట్టు పొదట్లోకో లేదా పక్కకు జరిగిపోయి ఆ కోళ్ళు గద్దకు దొరకకుండా పక్కకు పరిగెత్తుతాయి కోళ్ళన్నీ కూడా. గద్ద పిల్ల కూడా నేను కూడా కోడి పిల్లనే అనుకొని ఆ కోడి పిల్లలతో పాటు పరిగెత్తి కోడితో పాటు ఆ చెట్ల పొదల్లో దాక్కుంటుంది. కానీ దాక్కునే సందర్భంలో అనుకున్నదట అది, నాకు కూడా అంత పెద్ద రెక్కలుంటే ఎంత బాగుంటుండే, నేను కూడా ఆకాశంలో అంత ఎత్తున హాయిగా ఎగిరేదాన్ని కదా, నేను ఎగిరితే అంత బాగా ఎగిరితే బాగుండు అని ఆ గద్ద పిల్ల కూడా అనుకుంటుందట మనసులో. దానికి తెలియదు నేను గద్ద పిల్లనే, నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎదగలుగుతాను అని దానికి తెలియదు, దానికే తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ అందరిలో కూడా ఆ సామర్థ్యం ఉంది. నేను మరో డాక్టర్ రాజేందర్ రెడ్డిని ఎందుకు గాలేను, డాక్టర్ వివేక్ని ఎందుకు గాలేను, మరొక సత్యనారాయణ గారిగా ఎందుకు గాలేను, ఒక గంట చక్రపాణి ఎందుకు గాలేను అని మీరు అనుకోండి. మీ అందరిలో కూడా ఆ టాలెంట్ ఉన్నది, ప్రతి ఒక్కరిలో కూడా సామర్థ్యం ఉంటుంది. మీకు తెలియకుండా మీ అంతరాల్లో ఎంతో శక్తి సామర్థ్యం మీరందరిలో కూడా ఉన్నది. కానీ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం, పట్టుదల చాలా ముఖ్యం. ఆ పట్టుదలతో పాటు ఒక క్రమశిక్షణతో ఒక ప్రణాళికతో మీరు చదవగలిగితే తప్పకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. డాక్టర్ సత్యనారాయణ గారు ఎంత మంచి మాట చెప్పినారు, ఆ రోజు ఒక విద్యార్థి అడిగితే నేను తిక్కకొచ్చి వైస్ ఛాన్సలర్ అయితా అన్నారు. కానీ ఆ పట్టుదలతో 20 ఏళ్ళు శ్రమించాడు, ఈరోజు నిజంగా వైస్ ఛాన్సలర్ అయి మన ముందు వారు నిలబడ్డారు. ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చాలామంది తెలంగాణ కాదన్నారు, 69లో అంతమంది చనిపోతేనే తెలంగాణ రాలేదు, ఇప్పుడు తెలంగాణ వస్తుందా అన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఉద్యమాన్ని విడవలేదు. పట్టుదలతో పోరాటం చేస్తే అసాధ్యం అనుకున్న తెలంగాణని ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుసాధ్యం చేశారు. అందులో మా విద్యార్థులందరితో కూడా నేను కోరేది ఒక్కటే, జీవితాల్లో అవకాశాలు అందరికీ రావు, మీరు అదృష్టవంతులు. ఇవాళ కాకా పెట్టినటువంటి ఇంత మంచి కాలేజీలో ఇంత మంచి టీచింగ్ ఫ్యాకల్టీతో ఇంత మంచి మేనేజ్మెంట్తో మీకు మంచి విద్య ఈరోజు దొరుకుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీ తల్లిదండ్రుల్లో ఉండే పేదరికాన్ని, మీ తల్లిదండ్రుల్లో ఉండే కష్టాన్ని తొలగించాలంటే మీరు కష్టపడి చదివి మీరందరూ కూడా కాకా ఏ ఆశయంతోనైతే ఈ కాలేజీ పెట్టినరో వారి ఆశయాన్ని నిజం చేయాలంటే మీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలని చెప్పి మా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎంత మంచి కాలేజ్ ఇది! ఈరోజు ఆల్ ఇండియా ర్యాంకింగ్లో మన డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీ 25వ స్థానంలో నిలిచిందంటే ఇట్స్ ఎ గ్రేట్ హానర్. ఇంత గొప్ప ఈ కాలేజీ 25వ స్థానంలో నిలవడం నిజంగా అదృష్టం మనందరి. ఇదేమి కార్పొరేట్ కాలేజ్ కాదు, ఇక్కడేం ఫీజులు తీసుకునే కాలేజ్ కాదు, అయినా కూడా అంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ అందించి నేషనల్ లెవెల్లో 25th ర్యాంక్ రావడం అనేటువంటిది చాలా చాలా అభినందనీయం. మరి నాకు సరోజ గారు, వారి కుటుంబం, వారు కూడా ఇక్కడ ఒకటి మనం కూడా నేర్చుకోవాలి. వెంకటస్వామి గారి ద్వారా మేము నేర్చుకున్నది లేదా మేము చూసి అర్థం చేసుకున్నది, వారు అంత ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రిగా ఒక పెద్ద జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్న క్రమశిక్షణ అనేది కుటుంబంలో బాగా అలవర్చారు వారు. వారి పిల్లలకు కానీ మనమలు మన్మరాన్లకు కానీ పదవి యొక్క వల్ల ఏ రకమైన ఒక అహంభావమో గర్వమో ఇంకోటో రాకుండా పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు గౌరవనీయులు వెంకటస్వామి గారు. ఈరోజు మేము చూస్తాం, ఎప్పుడు కూడా అప్పుడు వారు బతుకున్నప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు మేము చూస్తాం ఏంటంటే ఆ గౌరవము, ఆ మర్యాద, ఆ కుటుంబంలో ఉండేటువంటి వినయము, సంస్కారము, పద్ధతి అనేటువంటిది పెద్దలు వెంకటస్వామి గారు చాలా చక్కగా నేర్పించారు. ఇది మనం కూడా అలవర్చుకోవాలి. పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం కానీ సామాజిక బాధ్యత కానీ మన సంస్కారం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అది పెద్దలు వెంకటస్వామి గారు చాలా చక్కగా వారు ఇచ్చారు. మేము ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా దాని గురించి చాలా బాగా చెప్పేవారు. వారు విలువల గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి వారు. సమాజంలో ఇంకా విలువలు పెరగాలి, సామాజిక బాధ్యత పెరగాలి, పరస్పర సహకారం పెరగాలి, పేదరికం పోవాలి అని అనేక సందర్భాల్లో వారు మాట్లాడేటువంటి వారు. మరి మీరు ఈ కళాశాల విద్యార్థులుగా కాకా యొక్క ఆశయాన్ని, ఆలోచన విధానాన్ని అమలు చేసే విధంగా
మీరు ఆ స్ఫూర్తితో మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి తెలంగాణ ప్రభుత్వంగా కూడా తప్పకుండా కాకా పేరు చరిత్రలో చిరస్థాయిలో ఉండే విధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా పలు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. కాకా పట్ల అందరికీ కూడా గౌరవం ఉంది. ఇవాళ మనం వారిని గుడిసెల వెంకటస్వామి అంటాం. ఇంకా ముద్దుగా అందరు కూడా కాకానే పిలుచుకుంటారు ఎక్కువ. యావత్ తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ వారు వెంకటస్వామి కంటే కూడా కాకాగానే అందరికీ సుపరిచితులు. కాకాగానే అందరూ ఆత్మీయంగా ఎంతో పలకరింపుతో వారిని పిలుచుకునేటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలిసిందే. మరి ఈరోజు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. వారి 3వ వర్ధంతి సందర్భంగా మరొక్కసారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి యొక్క ఆశయాలు తప్పకుండా ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వివేక్ గారికి, వినోద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ప్రేరణను నింపే విధంగా మంచి ఉపన్యాసాన్ని మనకు అందించినందుకు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి అన్నారు. ఈ 6 లక్షణాలు కూడా మన వెంకటస్వామి గారిలో ఉన్నాయి అని భావిస్తూ అందరు కరతాళధ్వనులతో ఆ శ్లోకానికి అర్థం చెప్పక్కర్లే, ఆ వ్యక్తే దానికి స్ఫూర్తి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు మన కళాశాలల చైర్మన్, ప్రస్తుత చైర్మన్ డాక్టర్ వివేకానంద గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా అందరూ స్టేజ్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇన్స్పైరింగ్ స్పీచెస్ ఇచ్చారు. ప్రత్యేకంగా నేను ఇంతకుముందు చెప్పలేకపోయినాను, శాంత సిన్హ గారు, షీఈస్ అ వెరీ గ్రేట్ ఉమన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు 20,000 మంది ఖాళీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చేశారు, కానీ మొత్తము 100,000 పైన, 10 లాక్స్, 10 లక్షల మందిని చైల్డ్ లేబర్ నుంచి తీసి వాళ్ళందరికీ కూడా మంచి విద్య నేర్పించడానికి వారు ప్రయత్నం చేసిన వారు. నిజంగానే వారు కూడా నేను చాలాసార్లు చూశాను మా నాన్నగారితో మాట్లాడినప్పుడు, ఎట్లా వాళ్ళిద్దరు కూడా ఇష్యూ మీద వాళ్ళిద్దరు చర్చించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఎట్లా ఈ మూమెంట్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. ఈరోజు మీరందరూ ఈరోజు మన అంబేద్కర్ కాలేజ్కి అందరూ వచ్చి, ప్రత్యేకంగా హరీష్ రావు గారు, ఎందుకంటే వారికి చెప్పారు ఇప్పుడు 2002 నుంచి వారు ఏదైతే మా నాన్నగారితో సంబంధాలు ఉన్నాయో ఉద్యమంలో ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా అలయన్స్ చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో క్రిటికల్ డిసిషన్స్ ఏదైతే తెలంగాణకు ఉపయోగపడేలాగా వాళ్ళందరూ కూడా చర్చించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఎప్పుడు కూడా మా నాన్నగారు ఆలోచించేవారు. అలాగే హరీష్ రావు గారు కూడా అప్పుడు కేసీఆర్ గారితో వాళ్ళిద్దరు కలిసి ఈ అలయన్స్ చేస్తే ఈ ఉద్యమం నడుస్తుంది, పార్టీ బలపీతం అవుతుందని చెప్పి ఎవరైతే అనుకోలేదో తెలంగాణ వస్తుందని చెప్పి అది నిజంగానే ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ని కేసీఆర్ గారు దాన్ని నిజంగా దాన్ని అమలు చేయడంలో ఒక పెద్ద భాగం ఉంది. దాంట్లో మా నాన్నగారు కూడా, ఎందుకంటే నిన్న ఢిల్లీలో చర్చించినప్పుడు మా నాన్నగారు స్నేహితులు వచ్చినారు అక్కడికి, వచ్చి చెప్పినారు, సార్ ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎవరు కూడా ఏ నేత కూడా ఇప్పటి వరకు వాకౌట్ చేయలేదు ఈ ఇష్యూ మీద. కానీ వెంకటస్వామి గారు తెలంగాణ ఇవ్వాలి, మీరు మాట ఇచ్చారు, 100 డేస్లో తెలంగాణ ఇస్తామన్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చెప్పారు, మీరు డెఫినెట్లీ మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు మీకు తెలంగాణ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రణబ్ గారు చెప్పారో అప్పుడు మా నాన్నగారు అదే పట్టుదలలో ఉన్నారు, లేదు మీరు ఏదైతే మాట ఇచ్చారో అది చేయమని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది. ఇంకొక చిన్న విషయం చెప్తాను మా నాన్నగారి గురించి. నేను మొన్న ఢిల్లీలో ఒక సెమినార్లో పాల్గొన్నాను, ఎంటర్ప్రినర్షిప్ సెమినార్ ఉండింది. ఆ ఎంటర్ప్రినర్షిప్ సెమినార్లో ఎట్లా కొత్త ఎంటర్ప్రినర్షిప్ తీసుకురావాలి, ఆర్థికంగా ఎట్లా యువకులకు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఆ చర్చల్లో నేను మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను. మా నాన్నగారు మీ ఇప్పుడే చెప్పినట్టు చాలామంది కార్మికుల నాయకుడు కార్మికుల గురించి కొట్లాడేవారు. వారు ఆ సందర్భంలో హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఏదైతే పైకప్పుల ఇండస్ట్రీ ఉందో దాంట్లో ట్రేడ్ యూనియన్లో ప్రెసిడెంట్గా ఉండేవారు. అయితే మేనేజ్మెంట్ నుంచి చర్చలో 5 రూపాయల గురించి ఒక విభేదం అంటే ఒక ఘర్షణ అయింది. అయితే మేనేజ్మెంట్ ఏమన్నారంటే, వెంకటస్వామి గారు మీరు ట్రేడ్ యూనియన్ లీడరు,
మీకు మేనేజ్మెంట్ ఏం తెలుసు, మీకు ఎంత కష్టంగా ఉంది, మాకు 5 రూపాయలు మేము ఇవ్వలేమని చెప్పి వారు మా నాన్నగారికి కొంచెం తిరస్కరించినట్టు మాట్లాడినట్టు అనిపించింది మా నాన్నగారికి. కానీ బయటకు వచ్చి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను కూడా ఇలానే ఒక ఆస్బెస్టస్ ఫ్యాక్టరీ పెట్టి తీరుతానని చెప్పి ఆ రోజు కార్మికులకు వారు అనౌన్స్ చేసినారు. దాని ప్రకారంగానే విశాఖ ఇండస్ట్రీస్ స్థాపించడం జరిగింది. ఆ విశాఖ ఇండస్ట్రీస్లో అందరు అనుకుంటారు, కానీ కేవలం మా ఫ్యామిలీ తరఫు నుంచి వి జస్ట్ ఇన్వెస్టెడ్ 5 లాక్స్ రూపీస్ హరీష్ భాయ్, జస్ట్ 5 లాక్స్ వి స్టార్టెడ్ విశాఖ ఇండస్ట్రీస్. ఈరోజు ఆ సంస్థను, ఎందుకంటే విశాఖ ఇండస్ట్రీస్ ఈరోజు సక్సెస్ఫుల్ ఉందంటే మా నాన్నగారు ఏదైతే మా అందరికీ క్రమశిక్షణ వాల్యూస్ ఇవన్నీ నేర్పించినారో దానివల్లనే మేము ఈ విశాఖ ఇండస్ట్రీస్ని మోర్ దెన్ 1000 crores టర్న్ ఓవరు, 1000 crores నెట్ వెల్త్ ఇవన్నీ కూడా సాధించినామంటే కేవలం మా నాన్నగారి ఆలోచన ప్రకారంగా. ఇప్పుడే వాళ్ళందరూ చెప్తున్నారు, వారు కార్మిక నాయకుడు గుడిసెల వెంకట స్వామి ఒక 10th క్లాస్ వారు 10th క్లాస్ ఉర్దూలో పాస్ అయినందువలన ఈ అంబేద్కర్ సంస్థను స్థాపించి ఇంకా ఎక్కువ మందికి విద్య నేర్పించాలని చెప్పి ఆ తపనతో వారు ఈ సంస్థ కూడా స్థాపించడం జరిగింది. అంటే అన్ని రంగాలలో వారికి ఒక అవగాహన ఉండే, లేదు ఇక్కడ చేయాలని చెప్పి. అదే శాంతసేన గారు చెప్పినట్టు అక్కడ తాండూరులో ఒక వడ్డర్ వాళ్ళు ఏదైతే గ్రానైట్ స్టోన్ క్వారీస్ ఈ ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే, అక్కడ వారి స్నేహితుడు మాణిక్రావు గారు ఉన్నారు, చాలా మంచి స్నేహితుడు. కానీ వారు అగేన్స్టే ఈ బోనస్ ఇష్యూ మీద ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసి వారు కొట్లాడేవారు. ఎప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు పెన్షన్స్ కార్యక్రమంలో కూడా నేను అప్పుడు సిఐఏ ప్రెసిడెంట్, నేను మా ఇండస్ట్రీస్ని తీసుకొని వెళ్ళి వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేసినారు, సార్ మీరు పెన్షన్ ఇంట్రడ్యూస్ చేస్తే మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూత పడిపోతాయని చెప్తే మా నాన్నగారు అన్నారు ఇది కరెక్ట్ కాదు, మీరందరూ కూడా ఇండస్ట్రియలిస్టు, మీరు కార్మికుల రక్తం మీరు పీలుస్తారు, ఇది పెన్షన్ స్కీము నిజంగానే కార్మికులకు ఉపయోగపడుతుందని చెప్పి వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొన్న నేను సింగరేణి ఎలక్షన్స్లో కూడా వెళ్ళినప్పుడు చాలామంది కార్మికులు వచ్చి ఇది కాక పెన్షన్ అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకున్నారు. అంటే వారు ఏ రంగంలో వెళ్ళినప్పుడు కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మా అన్నగారు క్రికెట్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండే, వారు కూడా స్టేడియం కట్టాలని చెప్పి ల్యాండ్ వచ్చినప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పినారు, అరే విశాఖ ఇండస్ట్రీస్ వివేక్ పైసలు ఇస్తలేడు ఈ స్టేడియం కట్టడానికే, మీరు ఎట్లనైనా చేయండి సార్, కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళు మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు పిలిచి నాకు ఆదేశాలు ఇచ్చారు, చూడు వివేక్ ఈ హైదరాబాద్లో క్రికెట్ చాలా ఇంపార్టెంట్ గేమ్, మీరందరూ కూడా మిమ్మల్ని లాల్ బహదూర్ స్టేడియం తీసుకువెళ్ళినప్పుడు మీరు క్రికెట్ ఆడేవాళ్ళు, మీరు ఈ స్టేడియం కట్టడానికి లోన్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ స్టేడియం కట్టాలని చెప్పి అప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలు అంటే వారికి ఒక అవగాహన ఉండే, లేదు ఈ క్రీడారంగంలో కూడా వీళ్ళకందరికీ ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలంటే స్టూడెంట్స్కి క్రీడారంగంలో కూడా మనము ఉండాలని చెప్పి వారు మాకు అప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మన ఉప్పల్ క్రికెట్ స్టేడియం రావడము, అంటే అన్ని రంగాలలో మా నాన్నగారికి ఒక మంచి ఆలోచన, బీద ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక స్ఫూర్తి తీసుకొని, దట్స్ వై స్టూడెంట్స్ ఆఫ్ దిస్ అంబేద్కర్ కాలేజ్ మీరందరూ కూడా చాలా చక్కగా చెప్పారు వీసీ గారు, వారికి అప్పుడు ఆ దినము ఒక పట్టుదల వచ్చింది నేను వైస్ ఛాన్సలర్ కావాలని. మీరందరూ కూడా ఇప్పుడే ఆ గోల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను చూసినాను రాజేందర్ రెడ్డి గారిని, వారు స్ట్రీట్ ల్యాంప్ కింద చదువుకొని ఆయన ఈ గాట్ ఎ మెడికల్ సీట్, అంటే ఎవ్రీ పర్సన్ ఒక పట్టుదల ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. చక్రపాణి గారు చెప్పారు రామగుండం ఏరియాలో ఆ పెద్దపల్లి నియోజకవర్గంలోనే మా నాన్నగారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినారంటే, ఏదైతే రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్లో ఇంకా జైపూర్ పవర్ ప్లాంట్లో కూడా ఇనిషియలీ మా అన్నగారు నాన్నగారు ఇద్దరు వెళ్ళి దాని పర్మిషన్ తేవడంలో ఒక ఇంపాక్ట్ అన్ని చోట్ల కూడా మా నాన్నగారు క్రియేట్ చేయడం జరిగింది. వారు ఏదైతే చెప్పినారో ప్రత్యేకంగా అక్కడ ఈ కార్మికులకు న్యాయం కావాలని చెప్పి వారు అన్ని రంగాలలో జోక్యం చేసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా చేసేవారు. ఈ సందర్భమున మీ అందరికి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు
ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ ఇంకొక 5 మినిట్స్లో ప్రోగ్రామ్ ఖతం చేద్దాం. హరీష్ భాయ్ మోమెంటోస్ దినక అది చేసిన తర్వాత, ఎందుకంటే మంత్రి గారు తొందరలో ఉన్నారు వెళ్ళటానికి, చాలామందికి మాట్లాడే అవకాశం కలగలేదు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఐ హోప్ అందరు కూడా స్టూడెంట్స్, యు హ్యావ్ టు ఫామ్ అ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరందరు కూడా ఇది ఒక ఆపర్చునిటీ, మేము కూడా ఈ గోల్ మనము సాధించుకుందామని చెప్పి. ఎందుకంటే నేను అనుకోలేదు, నేను ఈ విశాఖ ఇండస్ట్రీస్ 5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్తో ఇన్ని ఇంత ఎంప్లాయ్మెంట్, వీ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మోర్ దెన్ 5,000 పీపుల్, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము. నేను నిన్న ఒక బ్యాంకర్తో కలిసినప్పుడు వారు అడుగుతున్నారు మీ క్రెడిట్ రేటింగ్ ఏదని, అంటే విఆర్ ఏఏ ప్లస్ అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఇన్ బ్యాంక్స్. అలాంటి సంస్థ వెంకటస్వామి గారు వారు ఈ స్థాపించారు. మనమందరం కూడా ఎక్సెల్ చేయాలి, ఏ ఫీల్డ్లో వెళ్ళినా కానీ దాంట్లో ఎక్సెల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి, మనము వారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇస్తున్నాము ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకి సన్మానం. ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టి హరీష్ రావు గారికి వినోద్ గారు, వివేక్ గారు కలిసి సన్మానం చేస్తే బాగుంటుంది. మేడం సరోజా గారు ప్లీజ్ జాయిన్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వంశీ అండ్ వెంకట్ ఆల్సో, గ్రాండ్ డాటర్ ఆల్సో. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సత్యనారాయణ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనులు. చాలువా జ్ఞాపికతో సన్మానం చేస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో మీరు కూడా లెవెల్కి వచ్చే ప్రయత్నాలు చేయండి విద్యార్థులు. గివ్ బిగ్ క్లాప్స్. తర్వాత ఘంటా చక్రపాణి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శాంతా సిన్హా గారికి మేఘసేసే అవార్డు గ్రహీతలు. శాంతా సిన్హా గారు డాక్టర్ రాజేందర్ గారు, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్ సార్. కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి
భూమిరెడ్డి గారికి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి భూపాల్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత డాక్టర్ జి వివేకానంద్ అవర్ చైర్మన్ ని వోట్ ఆఫ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. Anyway, thanks to the principals, the chief guests on the dais, principals, students, and all the people connected with the today's function. We thank you all for coming and making this program a success. Thank you very much. Please stay for alumni meet after this program. All alumni. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు టాపర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత అలుమ్ని మీట్ కొనసాగుతుంది, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. స్టూడెంట్స్, అలుమ్నీస్, ప్లీజ్ బీ సీటెడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ విల్ బి కంటిన్యూడ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఆల్ స్టూడెంట్స్, అలుమ్నీస్, స్టాఫ్, now I am requesting all principals on dais please. Junior college principal Vasundhara garu, degree college principal Dr. P. Atmaram garu, MBA Mahesh Chandra sir, and law college principal Srimati Vijayalakshmi garu, school headmaster Bhaskar garu, Vittalachari garu, please come on to the dais. Now we are going to start prize distribution program. I request everybody to be seated. All students hereby informed that please be seated for the sake of prize distribution program.
అక్కడంతా పెట్టుకున్నాను సార్, నేను రిజిస్టర్ అన్నపూర్ణ వాళ్ళు చూసుకుంటున్నారు, ఫోటోలు షేకర్ చూసుకుంటున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ బ్యానర్స్తో అక్కడ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేస్తేనే ఇక్కడ కూర్చోబెట్టమని చెప్పాను. మళ్ళీ ఒకసారి అనౌన్స్, మీరు ఇక్కడ కూర్చుంటే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లేదు, కంటిన్యూ చేయమన్నారు, మరి ఈయన వస్తారట డాక్టర్ రాజేందర్. Now I request Dr. H. Rajendra Reddy from USA. I am inviting him onto the dais place for prize distribution function. Give him a big hand. First, to start off with vocational course, I request all the principals once again to immediately come on. No, we are not supposed to have that invited. Name should see. Law College Principal Mrs. Vijay Lakshmi Garu. MBA principal, MBA director, I'm sorry. Please come on to the dais, sir. Vasundhara madam, junior college principal. Dr. P. Atmaram garu, degree college principal. High school headmaster, Vitlachari garu. Please come on to the dais. Welcome, sir. ఆయనతో అన్ని ప్రిన్సిపల్స్ అన్ని పిల్లం ఒకరిది ఒకరికొకరి దగ్గరికి రాజేందర్ వస్తారు. మీన్ వైలో స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ అవుతుంది. కమింగ్ వెర్ ఇస్ ద టాలీ లిస్ట్ అగైన్ యూ టేకెన్ ఆర్ వాట్? నో నో నో, బట్ యూ వాంట్ మీ టు రీడ్ అవుట్ దట్ నో వి స్టార్టెడ్ ఒకేషనల్ డిఫరెంట్ కోర్సెస్. నౌ ఐ యామ్ రిక్వెస్టింగ్ సరోజ మేడం టు ఆక్యుపై ద డయాస్. Full-time director of Vishaka Industries, Vamshi Garu, please be on the dais, please. Welcome, sir. Madam, where is the time that information you have taken again? Okay. First, high school. We'll start with high school or degree college? Degree. Degree college. We are in town. నేను ఇక్కడ ఉన్నాక వేరే వాళ్ళు ముందుకు ఎట్లా పెడతాను? ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ వీఆర్ కండక్టెడ్. టాపిక్ వాజ్ శ్రీమాన్ జి వెంకటస్వామి గారు కాక ద లెజెండరీ వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఆన్ దిస్ టాపిక్ వీ కండక్టెడ్ ఎస్ఏ రైటింగ్. నౌ ఐఎమ్ అనౌన్సింగ్ డిగ్రీ కాలేజ్ ప్రైజెస్. First prize goes to G. Sai Charan, BA, third year English medium. G. Sai Charan, BA, third year English medium. Now I request our chief guest to give the prize. Rajendra Reddy Garu. Please. Good afternoon to one and all. I am Sai Charan from BA final year. Thanks to the management for giving this award to me, and thanks to Vijayendra sir for his motivation, and thanks to the staff for helping me. Thank you. Second prize goes to P. Ramu. P. Ramu, BCom third year general. I request Vijayalakshmi madam to give the prize. So many are there madam, just a man, so many are there. Now first year toppers, please make a queue. All the toppers please. Number 1 K Swapna, 9.19, BA Telugu medium topper. Run fast. Where are the toppers?
నెక్స్ట్ క్యాండిడేట్ బి రెడీ. పెద్దమ్మ ప్రియాంక 9.45% బిఏ ఇంగ్లీష్ మీడియం. ప్రియాంక 9.45% బిఏ ఇంగ్లీష్ మీడియం. పస్నూరు రాజేష్ నెక్స్ట్ 9.63 బిఎస్సీ ఎంపీసీ. పస్నూరు రాజేష్ 9.63. రన్ ఫాస్ట్ బాయ్స్, వి హ్యావ్ సో మచ్. పస్నూరు రాజేష్ ప్లీజ్ 9.63% బిఎస్సీ ఎంపీసీ. నెక్స్ట్ ఆర్ నవీన్ ప్లీజ్ బి రెడీ. స్టూడెంట్స్ ఉన్నారా క్యాంపస్ లో, టాపర్స్ కావాలనుకుంటున్నారా, ఎంకరేజ్ దెమ్ బై గివింగ్ క్లాప్స్. నెక్స్ట్ ఆర్ నవీన్, నెక్స్ట్ కే మంజు భార్గవి, నెక్స్ట్ నాంపల్లి అపూర్వ. సోమా రాజారావు, జీ కుమార్, దీస్ ఆర్ ద టాపర్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్, ఇన్ఫార్మ్ యువర్ నేమ్. నెక్స్ట్ నన్ను పేరేంటి, సోమా రాజారావు. జి కుమార్, ఈస్ హీ అవైలబుల్? Now, second year toppers, I am reading out all the names. Please be ready. Naushad Nabi Khan. Please be ready, all the toppers. Vasudev Bikam, Telugu medium, 424 marks. First division. Naushad Nabi Khan. Naushad Nabi Khan, BCom English Medium, 440 marks, first division. Next, Rohit Kumar, BCom Computers, 512 marks. Next, P. Bhavani, BA Telugu Medium, 348. G. Sai Charan, BA English Medium, 431 marks. Chandrika, BSc MPC, 481. Subhash, BSc MPC, 537. All these candidates are first division. Give big hand. Now, K. Sunny, BA second year boxing. K. Sunny, boxing, university bronze silver medal 16 and 17. I request our Saroja madam to present the memento certificate. Give him big hand. Name.
This is my program sheet. Next, inter-college handball men team merit. Please get ready. I am reading out the names fast. G. Suresh, BA second year. M. Bhargav, BA second year. N. Kumar, BA second year. Sunny, BA second year. Abhinash, BA second year. Bangarappa, BSc second year. Sandeep, BCom second year. Hariprasad, BCom first year. Srinivas, BCom first year. Praveen, BCom first year. Ritvik, BCom first year. 11 members, please come in the queue one by one. Collect your certificates, mementos. Vamshi Garu will give the certificates to this team, handball men team of Ambedkar Degree College. Give claps, students. Where are you? You asked me to read out this, no? First, second, and third. Okay. Dr. B.R. Ambedkar Junior College started vocational courses. Read out just in a second. Information. I can read out now. First, let them go. Let this be. They are not doing privacy, just reading out. Meanwhile, time save. Vocational courses in our junior college. Recently, we have started computer fundamentals, MS Office Internet, 3 months course, accounting package tally, 3 months course, junior land surveyor course, 3 months, CAD operator civil, 3 months course, fashion design with computer base, 3 months course, beautician course, 3 months, healthcare multipurpose worker, 9 months course, dialysis assistant, 9 months course, basics of anatomy and physiology, 6 months course. In our junior college, we started job-oriented short-term courses which are affiliated to Board of Intermediate Education, Government of Telangana. Now we are distributing certificates who have successfully completed these courses. Uday Kiran, Priyanka, vocational courses, successful candidates. Uday Kiran, Priyanka, Divya, Preeti, Sai Shiva also. Successfully they have completed this course, tally accounting package. This is the first batch, so give big hand. First batch of vocational courses. Now I request Junior College Vadiraj Garu to read out the names of the students. Now I am handing over to Vadiraj Garu. Good afternoon, everyone. Now I am going to read out the... Now I am going to read out the names of the class toppers in the junior college. Now I request Sri Vamshi Garu. Now I request Sri Vamshi Garu to please give away the prizes. K. Maunesh, MPC second year, who has topped the science group. Please give him a big hand. And in the girls section, G. Manasa of MPC second year, Telugu medium. తొందరగా రావాలమ్మా మీరందరూ. ఓకే, కే పవన్ కుమార్ సిఈసి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. మేడం, నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రాజ్ కుమార్ సిఈసి సెకండ్ ఇయర్ తెలుగు మీడియంలో ఉన్నాడు ఈ అబ్బాయి.
మన కాలేజ్ తరఫు నుంచి ఆడుతూ తెలంగాణ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఇండియా తరఫు నుంచి కూడా ఇండియాకి ఆడి ఇప్పుడు నేపాల్లో ఉన్నాడు అబ్బాయి. అండ్ హీ హాజ్ స్టాప్డ్ ఈవెన్ ఇన్ ది అకాడమిక్స్ ఆల్సో. పి రాజ్ కుమార్ సిఈసీ సెకండ్ ఇయర్ అబ్బాయి లేడ్ ఇప్పుడు, హీఈస్ ఆన్ ది వే యాక్చువల్లీ, ఈస్ కమింగ్ బ్యాక్. ఐ వాంట్ టు జస్ట్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ బికాస్ హీ హాజ్ రిప్రజెంటెడ్ ది కంట్రీ ఇన్ కబడ్డీ. థ్యాంక్ యూ. నౌ ఐ ఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ది నేమ్స్ ఆఫ్ ది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. One announcement, please. All alumni students, degree and PG, please go to the first floor, room number 15, contact Shekhar sir. We are going to take your photographs, please. Go to the first floor, room number 15, all alumni batch. Please cooperate for photographs, then you can come back. Thank you, sir. Now I am going to read out the students' names, those who have participated in the essay writing. Subject is Swargiya Sri Venkat Swami Gari Jeevitam, Vidya Seva ane Shirshikana subject ivvabadindi. Dantlo D. Aishwarya CEC first year Telugu medium first prize vachindi ammaiki. Please come. B. Narasimha MPC first year Telugu medium. B. Narasimha tondaraga raavali baba. And in English, essay writing, K. Pavan Kumar, CEC second year, English medium. And second prize, D. Udesh Nayak, BIPC first year, English medium. Udesh Nayak. Now I am going to read out the names of the students who have participated in the national sports. One announcement, please. Harish Rao garto vacharu Praveen anesi atandi bike keys padipoyinata ikkada ikkado daiyachesi evarikaina dorikite stage daggara ichcheseyandi. Praveen garu ikkade unnaru. Students, please, ikkada ikkado padipoyata bike keys oka vela meeku dorikite ikkada hand over cheyandi. Praveen is here only near the stage. Thank you, sir. So now I'm going to read out the names of the students, those who have excelled in the sports, participating in the national level, district level. Again, I call this boy P. Rajkumar. He's not here. Next comes T. Sai Kumar, MPC second year, English medium, who has also represented India last year. He also went to Nepal. Please give him a big hand. Who has participated in the national level cycling championships. C. Mahadev, CEC second year. This boy has taken part in the state level karate and also taekwondo championships. Please give him a big hand. Please give him big hand, C. Mahadev, for karate and taekwondo, national level champion. M. Gangacharan, kabaddi. M. Gangacharan. We have conducted inter-class kabaddi championships in the college. Yesterday, we have conducted the finals. The winners are CEC second year English medium. I request all the children, please come first. E. Naveen, captain. C. Mahadev. G. Prashant. K. Sanjeev. N. Sai Raj. S. Pradeep. L. Tarun. K. Pavan Kumar. R. Avinash. D. Anand. P. Vikram and K. Ganesh. These are the students, winners for the inter-class kabaddi championships. Come first. Naveen.
Dada, come on. Naveen. C. Mahadev. G. Prashant. Atwai Pillan. అటువైపు వెళ్ళండి. Madam, now I am going to read out the names of the essay writing competition that has been conducted by Food Corporation of India. So D. Aishwarya has got the first prize in essay writing. The subject was Corruption Free India. Aishwarya. D. Giribabu. And A. Ramya, MPC. Please give them a big hand. Thank you very much. Now, high school prize distribution. Now I request Gayatri teacher to read out the names of the prize winners. అందరికీ నమస్కారం. స్వర్గీయ శ్రీ జి వెంకటస్వామి గారు, మన కళాశాల వ్యవస్థాపక చైర్మన్ గారు, వర్ధన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాము. కేవలం చదివే కాదు, ఆటపాటలు కూడా వ్యక్తిత్వ వికాసానికి, మానసిక వికాసానికి పునాది అని భావించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీలు, ఆటలు, పాటల పోటీలు కూడా జరిగాయి. మేడం సరోజ గారి యొక్క సహృదయంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరుగుతుంది. గాయత్రి గారు అనౌన్స్ చేస్తారు. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ కండక్టెడ్ ఆన్ శ్రీజీ వెంకటస్వామి గారు లైఫ్ హిస్టరీ, లైఫ్ ఇన్స్పిరేషన్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్ శ్రీమన్నారాయణ, 10th. మేడం సరోజ గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ పి సాయితేజ, 9th. థర్డ్ ప్రైజ్ పి చంద్రకుమార్, 8th. నెక్స్ట్ ఎలక్యూషన్ కాంపిటీషన్ కండక్టెడ్ బై ఎఫ్సిఏ, ఎన్ మధురిమ, 10th. ఫస్ట్ ప్రైజ్. త్వరగా
Next, C. Ganesh, 8th year, second prize. Next, G. Pavan, 8th B, third prize. All of you, big, give a big hand. Next, Games and Sports, S. Chinna, 10th B. G. Pavan, 8th B, third prize in elocution competition. Games and Sports, S. Chinna, 10th B, boys cricket captain. Give a big hand, school children. S. Naresh, 9th A, boys cricket juniors. R. Lakshmi Prasanna, 10th A, cricket, kabaddi, girls. Sayed Amir, 10th A, boys kabaddi. Sayed Amir, 10th A, boys kabaddi. R. Sirisha, 10th B, girls koko. B. Anita, 10th B, girls skipping winner. Next, class toppers. Okay. M. Praveena, 8th A. Class topper, M. Praveena, 8th A. G. Pavan, 8th B. G. Pavan, 8th B. C. H. Tejaswini, 9th A, class topper. P. Sai Teja, 9th B, class topper. R. Lakshmi Prasanna, 10th A, class topper, 10th class A section, English medium. S. Chinna, 10th B, class topper, 10th class B section, Telugu medium. All the prize winners, please come here to take a photograph. Girls, boys, come here. Prize winners, school children, please come. Thank you.
Now, MBA. Hello, hello, hello. Prize distribution for MBA students. Now I request Vamshi Garu, full-time director for Vishakha Industries, to distribute the prizes. Please, sir. Vamshi Garu. Singing, second year 580 is the LLB, first prize, Bhavani B. Second prize, second year 580C, Anjali B. For mad advertisement, the first prize goes to first year 580C, Arvind Kumar. Thank you, sir. Thank you for distribution of prizes, sir. Dr. Rajendra Reddy Garu, thank you very much. Now I request all dignitaries to be seated in the first row of our hall so that cultural programs will take place in connection with alumni meet. Attenders, please clear up the stage first. Meanwhile, song by high school students. ఇప్పుడు జరగబోయే పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి పూర్వ విద్యార్థులకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీరు చదివిన కళాశాలలో ఇప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీరంతా సమావేశంకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం అయిపోయాక ఫస్ట్ ఫ్లోర్ నుండి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు మీకోసం. ముందుగా పాటతో ప్రారంభిస్తున్నాం. ఎక్కడున్నాయా పేర్లు? ఎం ప్రవీణ, అర్చన అండ్ టీమ్.
Now, welcome dance by junior college students. Naveen and group, welcome dance by junior college students. Naveen and group. కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం సంగీత సాహిత్య గంగాల హరిఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం శృంగార రసభర సంగీత సాహిత్య గంగాల హరిఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం అర్థం శిథిలీకృతనర్థం శ్రీనారాయణ తీర్థ పరమ పురుషార్థం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కల
కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ సాంగ్ One more toppers list from MCOM. Now we are going to distribute. Now, I request our principal in degree college principal Dr. P. Atmaram Garu and junior college principal Vasundhara Garu. Dr. Vasundhara Garu, please come on to the dais for prize distribution. Madam Vasundhara Garu. P. Srinivas from MCOM. T. Swapna, Soni, and D. Radhika. Give claps. MCOM toppers, previous and final. Thank you, sir. Thank you, madam, for distributing the prize.